కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకామకోటిపీఠప్రభవః శ్రీచంద్రశేఖరయతీంద్రాః సర్వమతభక్తవందితచరణాబ్జాః జ్ఞానదాశ్చ విజయంతే. దారాన్ విధేః ఉదారాన్ కరుణాపూరాన్ కరాబ్జధృతకీరాన్ హీరాలంకృతహారాన్ జగదాధారాన్ విభావయే ధీరాన్. సామాన్యంగా పెద్దలు ఒక మాట చెప్తుంటారు, ఎప్పుడైనా మనం అనేక సంసార విషయాల్లో వ్యాసక్తులం అయిపోయి పురాణాలు చెప్పేటప్పుడు రోజు ఏం చేస్తుంటారంటే, ఇవాళ రాత్రి 7 పురాణం, మళ్ళా రేపు మళ్ళా 7 పురాణం. ఈ మధ్యలో ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, 8:30 ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా రేపు 7 దాకా ఈ సంసార యాత్రలో ఉంటామని చెప్పి ఆ పురాణం చెప్పే పౌరాణికుడు ఇప్పటిదాకా జరిగిన విషయం ఏమిటంటే నిన్నటి విషయం మళ్ళా కొద్దిగా ప్రస్తావన చేస్తూ ఉంటారు. అలా చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా కలుగుతున్నది. అయితే క్లుప్తంగా మనం ఈ ప్రబోధ చంద్రోదయ నాటకంలో 2వ అంకం సమాప్తి అయింది, 3వ అంకం ప్రారంభమవుతున్నది, అక్కడ మనం ఉన్నామండి. ఈ 2వ అంకంలో మిథ్యాదృష్టి అని ఒక స్త్రీ, మహామోహుడు అని ఒక నాయకుడు, ప్రతినాయకుడు, అతను ఒక శత్రువు అన్నమాట. సద్గుణములకు వివేకానికి శత్రువు. ఆ మిథ్యాదృష్టి అనేటువంటి ఒక స్త్రీతో కలిసి ఎలా అయినా సరే కాశీక్షేత్రంలో వివేకుడు, శాంతి, దాంతి మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను నామరూపాలు లేకుండా చెయ్యాలి. అందులో శ్రద్ధ అనేటువంటి ఆమెను ముందు పట్టేసేయాలని వాళ్ళ ఉద్దేశం. శ్రద్ధను ఎప్పుడైతే పట్టి వాళ్ళ విషయాల మీదే ఆ శ్రద్ధను ఉంచితే, నాస్తిక విషయాల మీద, నాస్తిక ధర్మాల మీద శ్రద్ధను పట్టేస్తే అప్పుడు మంచి విషయాలకు ఎప్పుడైతే వెళ్ళలేదో మంచి శాంతి ఉంటుంది, దమం ఉంటుంది, శమం ఉంటుంది. కానీ దాని మీద శ్రద్ధ లేకపోతే ఏమీ ఎవరు ఏ పని చేయలేరు. అందువల్ల మనం ఏం చేయాలంటే కాశీక్షేత్రంలో శ్రద్ధను పట్టేసి మనం స్వాధీనం చేసుకోవాలి అని. అలా చెయ్యాలి అంటే ఏం చేయాలంటే ప్రతి వస్తువు మీద మిథ్యాదృష్టి, అసత్యము అసత్యము, ఏదైతే సత్యమని అనుకుంటున్నారో అది అసత్యమని చూపించాలి అని ఆ మిథ్యాదృష్టితోటి మహామోహుడు చెప్పాడు. అలాగే మీరు చెప్పినట్టు చేస్తానండి అని ఆమె అన్నది మిథ్యాదృష్టి స్త్రీ. అందువల్ల పురుషుడు మహామోహుడు ఒక పరస్త్రీ, ఆమె ఎందుకు ప్రేమ కలిగి మాట్లాడి నువ్వు ఈ పని చెయ్యాలి అంటే నేను చేస్తానండి అన్నది. వాళ్ళిద్దరు కలిసి ఏకాంతంగా ఓ చోటుకు వెళ్ళిపోతారు. ఈ రకంగా అతను చెప్పినటువంటి మాట చేయటానికి ప్రపంచంలో పవిత్రమైన అన్ని విషయాల మీద మిథ్యాదృష్టి, అంటే యజ్ఞము ఇదంతా ఒక మిథ్య, అలాగే పూజ ఒక మిథ్య, భగవద్ దర్శనం ఒక మిథ్య అని రకంగా ప్రతి వాడికి కలగజేసి భగవద్ విశ్వాసాన్ని పోగొట్టి నాస్తిక భావాల్ని పెంపొందింపజేయటం కొరకు మిథ్యాదృష్టి అనేటువంటి ఆమెని పంపుతాడు మహామోహుడు. ఈ రకమైనటువంటి సన్నివేశం జరిగింది. మరల 3వ అంకం ప్రారంభమవుతున్నది ఇప్పుడు. ఇప్పుడు దీనివల్ల దుర్జనులు ఎప్పుడైతే ప్రబలులైపోయారో సజ్జనులు బాధపడుతూ ఉంటారు. కలిలో లక్షణం కూడా అంతే, హసంతి దుర్జనాహ. ఆ దుర్జనులంతా బ్రహ్మాండంగా నవ్వుతూ ఉంటారు. అలాగే విషీదంతి సజ్జనాహ, సజ్జనులు దుఃఖపడుతూ ఉంటారు. ఇది కలిధర్మం. కాశీక్షేత్రంలో అంత పరమ పవిత్ర క్షేత్రంలో దుర్జనులైనటువంటి మహామోహాదులంతా ప్రబలిపోయి ఎక్కడ మూలమైనటువంటి ఒక కేంద్ర స్థానము, అంటే మోక్షానికి కేంద్ర స్థానమైంది, ధర్మములకు శాంత్యాదులకు కేంద్ర స్థానమైనటువంటి కాశీక్షేత్రంలోనే మనం ఆక్రమించేస్తే ప్రపంచమంతా మన దేశ భారతదేశం అంతా జయించవచ్చు. ఇది మహామోహుని యొక్క ఆలోచన. అందుచేత మహామల్ల నిబర్హణ న్యాయము అని ఒక
న్యాయం ఉన్నది. న్యాయం అంటే ఒక సామాన్యంగా సామెతగా చెప్పే మాట అనుకోండి, అది ఏమిటంటే ఒక 50 మందుల్ని మల్లుల్ని యోధుల్ని జయించినటువంటి వాడు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు కింద ఈ 50 మంది కూడా యా గురువుగారు గురువుగారు అంటుంటారు. ఎందుకంటే ఈ 50 మందిని వాడు జయించాడు కాబట్టి అతను నాయకుడై ఉన్నాడు. అలాంటి నాయకుడిని ఒకడు జయించాడు. ఒకటి జయిస్తే ఈ మళ్ళా ఇప్పుడు ఈ 50 మందిని జయించవలసిన అవసరం లేదు కదండి. ఎందుకంటే ఆ 50 మందిని జయించినటువంటి వాడిని వీడు ఎప్పుడైతే ఇంకొక అతను వచ్చి జయించాడో అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా స్వాధీనం అయిపోతారు. ఆ రకంగా ఇప్పుడు మహామోహుణ్ణి జయించేస్తే వివేకాదులకు అందరినీ జయించేటువంటి అవకాశం ఉంది. వివేకుణ్ణి జయిస్తే మిథ్యా ముందు మొట్టమొదట శాంతి శ్రద్ధను జయించేస్తే మిగతా వాళ్ళందరినీ జయించవచ్చని అతని ఉద్దేశం. పరస్పరం ఈ రకంగా పన్నాగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భంలో మూడవ అంకం ప్రారంభమయ్యేసరికి తంటి వెంట నీరు పెట్టుకొని శాంతి అనేటువంటి ఆమె, అంటే వివేకుని పరివారంలో ఒకనొక స్త్రీ, ఆమె పరిగెత్తుకుంటూ ఆందోళనగా వస్తూ అమ్మా అమ్మా ఎక్కడున్నావు అమ్మా అని ఆ శ్రద్ధాదేవి గురించి ప్రయత్నం చేస్తుందన్నమాట. అమ్మా శ్రద్ధాదేవి నీవు ఎక్కడున్నావు తల్లి, ఎక్కడున్నావు తల్లి అంటూ అడుగుతున్నది. మాతహ మాతహ క్వాసి, ఎక్కడున్నావమ్మా నీవు, దేహమే ప్రియదర్శనం, ఒక్కసారి నీ దర్శనం నాకు ఇప్పించమ్మా అని చెప్పి ఆ శాంతి కంటి వెంట నీరు పెట్టుకొని శ్రద్ధను అడుగుతున్నది. ఎందుకంటే ఆవిడ ఎందుకు అడుగుతున్నది, ఆ తల్లి ఎలా ఉంటుంది, శ్రద్ధ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అదంతా చెప్పి, ఎంతో గొప్ప స్థితిలో ఉండేటువంటి దానివి అమ్మా నీవు, ఎక్కడో మహర్షుల దగ్గర ఉండేటువంటి దానివి. అంటే శ్రద్ధ ఎక్కడ ఉంటుంది అంటే ఫలానా చోట ఉంటుంది. ముక్తాతంక కురంగకానుభవ శైలాహ స్ఖలద్వారయః పుణ్యాని ఆయతనాని సంతత తపోనిష్టాశ్చ వైఖానసాః యస్యాః ప్రీతి రమేషు సాత్రభవతి చండాల వేష్మోదరం ప్రాప్తా గౌః కపిలేవ జీవతి కథం పాషండ హస్తం గత. సామాన్యంగా శ్రద్ధ ఎక్కడ ఉంటుంది, శ్రద్ధాదేవి ఎక్కడ ఉంటుందంటే ముక్తాతంక కురంగకానన భువ, అంటే ఏ రకమైనటువంటి ఆటంకం లేని కష్టం కలిగించినటువంటి అరణ్య ప్రదేశంలో లేళ్ళు అవి చాలా స్వేచ్ఛగా తిరుగుతుంటవి. అలాంటి ప్రదేశాల్లో శ్రద్ధ ఉంటుంది. అలాగే పర్వతములు ఎక్కడైతే ఉంటావో అంటే ప్రశాంత నిర్మలమైనటువంటి ఉపద్రవం లేనటువంటి ప్రాంతముల్లో శ్రద్ధ ఉంటుంది. అలాగే ఎక్కడైతే నీరు చక్కగా ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రాంతంలో మహనీయులంతా ఉంటారు. అక్కడ శ్రద్ధ ఉంటుందా, మహనీయులు ఉన్న చోట పవిత్రమైనటువంటి దేవాలయాలు, పవిత్రమైన ప్రదేశాలు, తపోనిష్ఠులైనటువంటి వారు ఎక్కడైతే ఉంటారో వైఖానసులు. వైఖానసులు అంటే సామాన్యంగా వానప్రస్థులు అని ఒక అర్థం. ఆ వైఖానసులైనటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రదేశాల్లో శ్రద్ధాదేవి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ తపస్సు చేసుకుంటారు, తపస్సు చేసుకోవడానికి శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ లేకుండా తపస్సు చేసుకోలేరు. అందుకోసమును నీవు పరమ పవిత్రమైన శాంతమైనటువంటి చక్కటి నీటి ప్రవాహం కలిగిన నిరోధం లేనటువంటి మృగముల యొక్క ఐకమత్యం ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వు అక్కడ ఉంటావు తల్లి. అలాంటి ప్రదేశంలో మన మునులంతా తపస్సు చేసుకుంటారో, తపస్సు చేసుకునే చోట శ్రద్ధాదేవి అయిన నీవు ఉంటావు. అలా ఉండవలసినటువంటి నీవు ఇప్పుడు ఎక్కడున్నావు అంటే చండాల వేష్మోదరం, అంటే దుష్టులైనటువంటి మహామోహాదుల యొక్క స్వాధీనం అయిపోయావో ఏమో కనిపించట్లేదు, ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వమ్మా, పొరపాటున వాళ్ళు ఏమన్నా నిన్ను కాస పట్టుకుపోయారా అని భయపడుతూ అడుగుతున్నారు. అలా కనుక నీవు కనిపించకపోయి వాళ్ళ చేతిలో కనుక ఉంటే ఎలా ఉంటుంది అంటే చండాల ఆటవికుని యొక్క ఇంట్లో గనక కపిల గోవు కనుక ఉంటే వాడు ఏం చేస్తాడు అంటే దాన్ని చంపేస్తాడు, చంపి దాని మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుంటాడు. అలాగ నీవు అత్యంత పరిశుద్ధమైనటువంటి ప్రదేశాల్లో పరిశుద్ధమైన వ్యక్తులు ఎందు నివసించేటువంటి శ్రద్ధ ఈ రోజున ఆటవికులు వంటి దుష్టులైనటువంటి మహామోహాదుల పరివారంలో పట్టుబడింది అని అంటే అది ఎలా ఉంటుంది అంటే ఆటవికుని చేతిలో కపిల గోవు ఉన్నట్లు అవుతుందమ్మా అని. ఇప్పుడు కథం పాషండ హస్తం గత, పాషండులు నాస్తికుల చేతిలో ఏమన్నా నువ్వు బందీవయ్యావా తల్లి, కనిపించలేదు ఒక్కసారి దర్శనం ఇవ్వవలసింది అని శాంతి అనేటువంటి ఆమె శ్రద్ధాదేవిని గురించి అడిగింది. మా మనాలోక్య, ఎందుకంటే ఆమెకు శాంతికి శ్రద్ధకి ఉన్న సంబంధం ఏమిటంటే శాంతి లేకుండా శ్రద్ధ ఏమీ చెయ్యలేదు, శ్రద్ధ లేకుండా శాంతి ఏమీ చేయలేదు, ఇద్దరు కలిసే ఉన్నారన్నమాట. అందువల్ల నన్ను చూడకుండగా శ్రద్ధాదేవి ఏనాడు స్నానం చేయలేదు, అలాగే నేను లేకుండగా ఆహారం తిన్నదీ లేదు, నేను లేకుండగా నీరు త్రాగింది లేదు,
నేను లేకుండగా శ్రద్ధ అనేటువంటి ఒక క్షణం కూడా ఉండదు. అలాంటిది ఇప్పుడు నన్ను విడిచిపెట్టి ఎలా ఉంటున్నదో కదా అన్నారు. అంటే శాంత స్వభావులైనటువంటి వారు ఎప్పుడు పడితే ఎడాపెడా తినటం కానీ ఉండదండి. శాంత స్వభావులైనటువంటి వారు శ్రద్ధ కలిగినటువంటి సమయంలో శ్రద్ధ చేతనే ఏ పనినా చేస్తారు. అలాంటి శ్రద్ధ అనేటటువంటిది లేకుండగా శాంతి ఏం చేయగలదు, ఏమి చేయలేదు. అందుకోసం ఆ శ్రద్ధాదేవుని గురించి శాంతి అనుకుంటున్నది. తద్వినా శ్రద్ధయా ముహూర్తమపి శాంతేర్ జీవితం విడంబనమేవ. అంటే ఒక ముహూర్త సమయం కూడా శ్రద్ధ లేకపోతే శాంతి యొక్క జీవనం, శాంతి లేనటువంటి నా యొక్క జీవితము వ్యర్థమే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తే బాగా ఉంటుంది అని ఆ శాంతి తన పక్కన ఇంకొక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి పేరు కరుణ అని అంటారన్నమాట. వెంటనే ఆ కరుణతో సంబోధించి అంటుంది, అమ్మ కరుణ విన్నావా, మదర్థం చింతాం ఆరచయా, నువ్వు ఒక పని చేయి, శ్రద్ధ లేకుండా శాంతినైనా నేను జీవించలేను. ఓ కరుణ, నువ్వు దయచేసి ఏం చేస్తావంటే నాకు ఒక చితి ఏర్పాటు చేయి. ఎందుకంటే నేను శ్రద్ధ లేకుండా నేను జీవించలేను కాబట్టి, శ్రద్ధ లేని జీవితం నాకు వ్యర్థం కాబట్టి నేను ఈ జీవితాన్ని విడిచిపెట్టేస్తాను, నాకు ఒక చితి ఏర్పాటు చేస్తే అందులో పడి దేహాన్ని విడిచిపెట్టేస్తాను అని శాంతి కరుణని అడిగిందనమాట. యావత్ అచిరమేవ, తొందరగానే నేను ఈ చితిలో పడిపోయి దేహాన్ని విడిచిపెడతాను అని అంటే, అప్పుడు కరుణ వెంటనే దయగలిగి ఆమె కూడా కంటి వెంట నీరు వచ్చి, అమ్మా ఆ స్నేహితురాలు, ఈమె ఆమె స్నేహితురాలు అన్నమాట, ఇద్దరు కూడా శ్రద్ధ కరుణ శాంతి ముగ్గురు స్నేహితురాడు. అయితే శ్రద్ధ అంటే మరీ ఎక్కువ ఇష్టం, వయస్సులో పెద్దది, ఆ పెద్దది కాబట్టి మాతహ మాతహ అని సంబోధించింది. అమ్మా తల్లి 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 శ్రద్ధ ఎక్కడున్నావమ్మా అని అడిగింది అనమాట. అయితే ఇక్కడ కరుణ అనేటువంటిది ఆమె శాంతి సమయస్కలై ఉండటం చేత, సమానమైన వయసు కలిగిన వారై ఉండటం చేత ఒక సఖీభావాన్ని, స్నేహభావాన్ని పొందారు. ఒక చోట రాస్తారండి, సఖ అనే శబ్దం ఉంది. వాస్తవంగా సంస్కృతంలో సఖ అని ఒక శబ్దం, అది వేరే. అలా కాకుండా సహక్షాయతే ఇది సఖ అని, సమానంగా ఖ్యాతిని పొందాలి. ఇద్దరు ఒక ఒకళ్ళ మాట ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, అలాంటి వాడిని సఖ అంటారు. ఇంకో చోట సరే సఖ అని ఒక శబ్దం ఉంది, అది అకారాంత శబ్దంగా చెప్తుంటారు. అర్థం ఏమిటంటే ఖా కలిగిన వాడు సఖుడు, ఖాతో కూడుకున్నవాడు సఖుడు అని. ఖా అంటే అర్థం ఏమిటి, దుఃఖంలో ఖా ఉంది, సుఖంలో ఖా ఉంది. ఖా కలిగిన వాడు అంటే సుఖం పంచుకుంటాడు, దుఃఖం పంచుకునేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు సఖుడు అని అర్థం అన్నమాట. అందువల్ల ఆ రకమైనటువంటి అభిప్రాయంతో సఖి అని సంబోధన చేసి కరుణ శాంతితో చెప్తున్నది ఏమనంటే, సఖి ఈ రకంగా నీవు విషమైనటువంటి భయంకరమైనటువంటి అగ్నితో సమానమైనటువంటి భయంకరమైన ఒక దాహం, అంటే నిప్పులో పడితే ఎంత దాహం కలుగుతుందో అంటే ఎంత మంట కలుగుతుందో అలాంటి భయంకరమైన మాట నువ్వు మాట్లాడవద్దు. ఈ అక్షరం నువ్వు చెప్పిన మాట నాకు చితి ఏర్పాటు చేయి, నేను ఆ చితిలో పడిపోతాను, ఎందుకంటే శ్రద్ధ లేని జీవితం నాకు వ్యర్థము అని రకంగా అంటున్నావే, అది చాలా కష్టకరంగా ఉన్నదమ్మా. విషమజ్వలన జ్వాలోల్కా దుస్సహాన్యక్షరాణి, కఠిన కొంతమంది హఠాత్గా ఆ ఎందుకయ్యా బతకడం కంటే పోవడం మంచిది అనిపిస్తుంది అని ఒకప్పుడు విరక్తి కలిగి అంటుంటారు. అంటే ఏమిటంటే ఆ పిచ్చి మాటలు, మీరు అంత చదువుకొని ఆ మాట మాట్లాడటం ఏంటంటే మనం వెంటనే అంటుంటాం. అందువల్ల అది ఎటువంటివి అంటే ఆ మాట వింటేనే అంత బాగా వివేకం కలిగిన వ్యక్తి అంత మాట అన్నాడు అనేసరికి మనకు బాధ వేస్తుంది, అయ్యో అంత మాట మీరు అనకండి అంటుంటాం అనమాట. అందువల్ల అది ఎలాంటివి అంటే ఒక అగ్ని కాలితే అగ్నిలో పడిపోయి కాలిపోతే ఎలా ఉంటుందో అంత బాధ కలిగించే అక్షరములు మీరు అన్నవి, అది వద్దు ఆ మాట అనవద్దమ్మా అంటున్నది అనమాట. అందుచేత నువ్వు ఒక పని చేయి, సర్వదా నిలుప్త జీవితం మాం కరోషి, నువ్వు ఆ రకంగా మాట్లాడుతుంటే నాకు కూడా జీవితం మీద ఇష్టం పోతున్నదమ్మా, కాబట్టి చెప్పిన మాట విను, కొద్దిసేపు నువ్వు జీవితం బాగా ధైర్యంగా ఉండవలసింది. నేను యా నిదస్తత పుణ్యేశ్వాశ్రమేశ్వ మనం ఒక పని చేద్దాం. ఆ కరుణ చెప్పింది ఏమని, శాంతితోటి మన ఇద్దరం కలిసి అక్కడక్కడ పవిత్రమైనటువంటి మునులు ఉన్నటువంటి ఆశ్రమాల్లో వెతుకుదాం, వెతికేసి అక్కడెక్కడన్నా శ్రద్ధాదేవి ఉన్నదేమో పట్టుకొని ఆ శ్రద్ధాదేవి కొద్దిగా ఊరట కలిగించి ధైర్యాన్ని కలిగించి ఆమెను ఎక్కువగా ప్రచారంగా ఉండేట్టు చేద్దాము అన్నారు. అనేసరికి ఆ మాటకి కరుణ చెప్పిన మాట వినికి, అమ్మా ఏమన్వేషిస్తామమ్మా, అక్కడ మునుజన మునులు ఉన్నటువంటి ఆశ్రమాల్లో నేను ఎప్పుడో వెతికేశా, అక్కడ ఎక్కడా లేదు. అక్కడ ఎక్కడ ఎందుకంటే పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని శాంతి అంటూ ఉంటే అది ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది, శ్రద్ధ ఉంటే. ఆ శ్రద్ధ అక్కడ లేదు కాబట్టి నేను నాకు ఈ బాధల్లా కూడా అని శాంతి అంటుంది. సఖి ఇమన్విష్యతే అన్వేషిత ఇవ, ఏమిటి అన్వేషించేది, ఇంకా నేను అన్వేషించేశాను, అన్వేషించిన తర్వాత ఇంకా అన్వేషించవలసినటువంటి విషయమే లేదు అన్నమాట.
అందుచేత ఎక్కడ వెతికానో అంత అన్ని చెప్పింది. నీవారాంకిత సైకతాని సరితాంకూలాని వైఖానసై రాక్రాంతాని సమిచ్చశాల చమస వ్యాప్త గృహ యజ్వనాం ప్రత్యేకంచ నిరూపితా ప్రతిపదం చత్వార ఏవ ఆశ్రమా శ్రద్ధాయా క్వచిదప్యహో ఖలు మయా వార్తాపి నాకర్ణిత. నేను ఎన్ని చోట్లకు వెళ్ళానంటే నీవార ధాన్యం ఉన్నటువంటి ప్రదేశం, ఋషులు తపస్సు చేసుకునేటువంటి ఆశ్రమాల దగ్గర వెతిక, అక్కడ లేదు. వైఖానసులు అంటే వానప్రస్థాశ్రమంలో ఉండేవాళ్ళు, వైఖానస వ్రతాన్ని ఆచరించేటువంటి మహనీయులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళా, అక్కడ లేదు శ్రద్ధాదేవి. మరి ఇంకా ఎక్కడైతే యజ్ఞం చేసేటువంటి యాయజూకులు ఉంటారు, అంటే యజ్ఞం చేయటమే వాళ్ళకి లక్షణం, ఎక్కువగా ఒకటి అయిపోతే ఇంకోటి చేస్తుంటాం, ఇంకోటి అయిపోతే ఇంకోటి చేస్తుండేటువంటి వాళ్ళు, ఆ యాయజూకులు ఉన్నటువంటి చోట, ఎందుకంటే శ్రద్ధ అక్కడ కూడా ఉంటుంది. వాళ్ళు యజ్ఞాదులు శ్రద్ధగా చేస్తుంటారు, వైఖానసులు తపస్సు శ్రద్ధగా చేస్తుంటారు, కాబట్టి ఇవన్నీ శ్రద్ధ, మునులంతా కూడా కర్మ శ్రద్ధ కలిగి ఉంటారు. అందువల్ల శ్రద్ధ 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 ఎక్కడ ఉందో ఆ ప్రదేశాలన్నీ నేను వెతికా, అక్కడ ఎక్కడా కానీ శ్రద్ధాదేవి లేదు. ప్రత్యేకంచ నిరూపిత ప్రతిపదం చత్వార ఏవాశ్రమా. అలాగే బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సన్యాసం అనేటువంటి ఏదైతే ఉందో చతురాశ్రమ విధానం, నాలుగు ఆశ్రమంలో కూడాను అన్ని ఆ ఉన్నటువంటి ప్రదేశాలు వెతిక, అక్కడ కూడా శ్రద్ధాదేవి కనిపించల. శ్రద్ధాయా క్వచిదప్యహో కరుమయా వార్తాపి నా కర్ణిత. శ్రద్ధాదేవి ఉన్నదా అంటే కనీసం ఆమె మాట కూడా కనిపించట్లేదు, అంటే ఈ ఆశ్రమ ధర్మాల్లో కూడా శ్రద్ధ కనిపించకుండా వెళ్ళిపోయింది అని చెప్పి శాంతి బాధపడుతున్నది. ఇంకా ఇక్కడ ఏం వెతుకుతామమ్మా, ఇక్కడ వెతకడానికి అవకాశం లేదు, ఈమెను ఎవరన్నా అపహరించుకొని తీసుకుపోయారా, మన శత్రువర్గమునకు సంబంధించినటువంటి మహామోహుడు అతని పరివారం వారు ఎవరన్నా అపహరించారా, అక్కడికి వెళ్ళి చూడాలి. ఆ దుష్టులైన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర బందీగా ఉన్నదేమో ఈమె శ్రద్ధాదేవి అని అక్కడ మనం వెతకాలి అని అనుకున్నారన్నమాట. అప్పుడు కరుణ అంటున్నది, ఓహో అలా అయితే ఇది శైవ సాత్వికీ శ్రద్ధాతదాతస్యాహ నేదృశి దుర్గతి సంభావయామి. శ్రద్ధ మూడు రకాలుగా ఉంటుంది, ఇది ముందు నాటకం జరగబోయే విషయం గుర్తించండి. సాత్విక శ్రద్ధ, రాజసీ శ్రద్ధ, తామసీ శ్రద్ధ అని. సాత్వికీ శ్రద్ధ, ఇప్పుడు వీళ్ళు వెతికేది ఎవరిని వెతుకుతున్నారంటే సాత్విక శ్రద్ధను వెతుకుతున్నారు, అంటే సత్వగుణ ప్రధానులైనటువంటి ఋషుల యొక్క ఆశ్రమాల్లో సజ్జనులు ఎవరైతే ఉంటారో గృహస్థులు, అలాంటి సజ్జనులైనటువంటి బ్రహ్మచారులు, సజ్జనులైన యతీశ్వరుడు, అలాంటి వారి దగ్గర ఉండే ఏ సాత్విక శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు అని ఇప్పుడు వీళ్ళ ఆందోళన ఇదనమాట. అందువల్ల సాత్విక శ్రద్ధ ఇప్పుడు కరుణ అంటున్నది, సాత్విక శ్రద్ధకి నేను అనుకోవటం ఆమెకి ఎప్పుడు దుర్గతి ఉండదు, కష్టం కలగటం ఉండదు, ఆమెను ఏ రకంగా కూడా మనం కష్టంగా ఉంటుందని మనం ఊహించక్కర్లేదు, ధైర్యంగా ఉండవచ్చు కదా అని అంటుంది. నఖలు తాదృశ్య పుణ్యమయ్య సత్య ఏతాదృశీం అసంభావనీయాం విపత్తిం అనుభవంతి. సాత్విక శ్రద్ధ ఎంత గొప్పది, శ్రద్ధితి బ్రహ్మనామ తద్ధత్తే ఇది శ్రద్ధ అని వ్యుత్పత్తి చెప్తారు. శ్రద్ధ ప్లస్ శ్రద్ధ ఇజ్ ఈక్వల్ టు శ్రద్ధ. శ్రద్ధ అంటే పరమాత్మ, పరమాత్మను ధ అంటే ధరించేది, హృదయంలో నిలుపుకునేది, కాబట్టి ఆమెకు శ్రద్ధ అని పేరు. చండీ సప్తశతిలో కూడా యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్తారు. అందువల్ల అది పంచమాధ్యాయంలో వస్తుంది, యాదేవి సర్వభూతేషు. ఏ లలితాత్రి మహా చండీ త్రిభుత చండీ అమ్మవారు సర్వభూ సమస్త భూతముల యందు కూడా ఉంటుంది, అమ్మవారు సర్వవ్యాపిక అంతటా ఉంటుంది. ఏ రూపంతో ఉంటుంది అన్నాడు, శ్రద్ధారూపేణ సంస్థిత, శ్రద్ధారూపంగా ఉంటుంది అమ్మవారు. అందువల్ల నమస్తస్యై 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 త్రికరణ శుద్ధయ్యా నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేయటం, నమస్తస్యై 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 నమో నమః అని మళ్ళా తర్వాత అనమాట. అందుచేత అటువంటి ఆ రీతిగా ఆధ్యాత్మిక తాపం పోగొట్టమని, ఆదిదైవిక తాపం పోగొట్టమని, ఆదిభౌతిక తాపం పోగొట్టమని నమస్తస్యై 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 అని చెప్పి తర్వాత సాష్టాంగం చేసి నమో నమః అని చెప్పినట్టు ఒక అర్థం కూడా చెప్తుంటారు. సప్తశతికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నవి, దివ్య వ్యాఖ్యానాలు. అందుచేత ఇప్పుడు ఈ ఈ రకంగా శ్రద్ధారూపంగా అన్నారు కాబట్టి ఆ శ్రద్ధాదేవిని గురించినటువంటి పరిస్థితి చెప్తున్నారన్నమాట. ప్రత్యేక అందుకోసం తల్లి ఏం భణామి సాత్వికి శ్రద్ధ. ఇప్పుడు ఆ సాత్విక శ్రద్ధాదేవి యొక్క అన్వేషణ వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సాత్విక శ్రద్ధకి ఏ కష్టం ఉండదు, ఎందుకంటే మహాపరమ పవిత్రురాలు కాబట్టి పవిత్రమైనటువంటి ఆమెకి
అలాంటి మహాపతివ్రతలకు ఎటువంటి కష్టం ఉండదు అని కరుణ శాంతికి ధైర్యాన్ని కలుగజేస్తూ అన్నదనమాట. అనేసరికి ఇప్పుడు శాంతి అన్నది, సఖీ కిన్ను ప్రతికూలే విధాతరణ సంభావ్యతే, అమ్మా నువ్వు ఏం చెప్తున్నావు అనవసరమైన మాటలు, మనకు అదృష్టం అంటే భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం గనక, ప్రతికూలే విధాతరి, విధాత అంటే బ్రహ్మదేవుడు లేదా దైవము, దైవం మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం జరగదు గనక, ఎంతటి వాళ్ళు కూడా చాలా కష్టపడతారు, మహా గొప్ప స్థితి గలవాళ్ళు కూడా. అందువల్ల ఇప్పుడు ఈ శ్రద్ధకు కష్టం రాలేదని నువ్వెలా చెప్పగలుగుతావు దైవం మనకు ప్రతికూలంగా ఉన్నట్లయితే? ఎందుకంటే ఇంతకంటే గొప్పవాడు కూడా కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు ముందు అది గుర్తు తెచ్చుకోవని ఒకసారి తథాహి ఒక్క మాట చెప్తున్నాను గుర్తు తెచ్చుకో. శ్రీదేవి జనకాత్మజ దశముఖస్య ఆసీ గృహే రక్షస, సాక్షాత్ శ్రీదేవి, శ్రీదేవి అంటే లక్ష్మీ అమ్మవారు, ఆమె ఆమెను అందరూ శ్రీ అని దానికి శ్రీయతే సర్వ ఇరితి శ్రీ, లక్ష్మీదేవిని శ్రీ అని ఎందుకు అంటారు, అందరి చేత ఆశ్రయింపబడేది అనమాట, అంటే అందరూ ఆశ్రయిస్తారు తల్లిని, అందరూ అమ్మ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అనమాట. శ్రీయతే సర్వై, బ్రహ్మాది దేవతలు అందరూ కూడాను ఆ లక్ష్మీదేవి ఉంటే గాని మనం బ్రతకలేనరా అని చెప్పి అందరి చేత ఆశ్రయింపబడేది కోరబడేది కాబట్టి ఆమెకు శ్రీ, ఆమె దివ్యతి ప్రకాశిస్తూ ఉంటుంది శ్రీదేవి, లక్ష్మీ స్వరూపంగా ప్రకాశించేటువంటి ఆ మహాతల్లి. ఎప్పుడైతే జనకాత్మజ ఒక జనక మహారాజు కూతురు, జనకాత్మజ అనేసరికి మీకేం రావాలంటే జనక మహారాజు ఎంత బ్రహ్మజ్ఞాని, ఆ బ్రహ్మజ్ఞాని అనే కూతురు అయినటువంటి ఆమె బ్రహ్మ విద్యా స్వరూపిణి, ఆమె ఆయన బ్రహ్మ విద్య అది స్వరూపం కలిగిన వాడు ఆయన అయితే ఆయన దగ్గర ఉన్నది బ్రహ్మ విద్యగా, ఆ బ్రహ్మ విద్య ఎవరయ్యా అంటే సీతమ్మ తల్లి బ్రహ్మ విద్య అని గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఆ బ్రహ్మ విద్య అధ్యేత గురువు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి, దాన్ని చదువుకున్నటువంటి బ్రహ్మ విద్యను అధ్యయనం చేసిన వారు అయ్యా అంటే ఆంజనేయ స్వామి, ఇది ఒక సమన్వయం చేస్తుంటారు అనమాట. అందువల్ల బ్రహ్మ విద్యా స్వరూపిణి రామచంద్రమూర్తి, అందుకోసమే ఆంజనేయ స్వామి వారు శిష్యభావాన్ని పొందితే ఎక్కడికి వెళ్ళమన్నారు, సీతమ్మ దగ్గరికి వెళ్ళారా వెళ్ళవయ్యా అని అన్నారు, వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు, అప్పుడు బ్రహ్మ విద్యా సాక్షాత్కారం అధ్యయనం అయిపోయింది ఆమె దర్శనం చేతనమాట, తద్వారా ఆయన జ్ఞాన సంపత్తి కలిగిన వారు అయ్యారని సీతారామాంజనేయ సంవాదాది గ్రంథాల ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అనమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నారు శ్రీదేవి జనకాత్మజ, రామచంద్రమూర్తి భార్య అని చెప్పలేదండి, ఎందుకంటే ఒక శ్లోకం ఉన్నది అది రామకరణామృతంలో కూడా వస్తుంది, శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భ జాత భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు, ఇది శ్లోకం. ఇది వివాహం శుభలేఖల్లో కూడా వేస్తూ ఉంటారు. శ్రీరామ పత్ని రామచంద్రమూర్తి యొక్క భార్య, జనకస్య పుత్రి జనక మహారాజు యొక్క కూతురు, సీతాంగన సీత అనే పేరు కలిగినటువంటి స్త్రీ, సుందర కోమలాంగి మహాసుందరంగా అందంగా ఉండేటువంటిది, భూగర్భ జాత భూగర్భంలో నుంచి పుట్టింది, భువనైక మాత సాక్షాత్తు లలితాత్రిపుర సుందరి అమ్మవారి స్వరూపము, వధూవరాభ్యాం వరదా భవంతు, వీరందరూ కూడా అంటే వేరు వేరుగా చెప్పాలన్నమాట, రామచంద్రమూర్తి భార్య వేరే, జనక మహారాజు కూతురు వేరే, సీతాంగన వేరే, సుందర కోమలాంగి భూగర్భజాత మళ్ళా వేరే, భువనైక మాత వేరే, వీరందరూ కూడా ఈ వధూవరులకు శుభము కలిగింతురుగాక, ఇది ఆ శ్లోకం తాత్పర్యం అనమాట. ఎందుకంటే భవంతు అని ప్లూరల్లో వేశారు అది, అందువల్ల వీళ్ళందరూ ఒకరైతే భవతు అని అనాలన్నమాట, అంతా ఒకటైతే, కానీ వీళ్ళందరూ వేరు వేరు రూపాలన్నమాట. అందుకోసం మనం ఎప్పుడైతే కావ్యాన్ని పరిశీలించేప్పుడు జనకాత్మజ అన్నారో వెంటనే జనక మహారాజు గుర్తురావాలి, ఆయన బ్రహ్మజ్ఞాన సంపత్తి గుర్తురావాలి, ఆ బ్రహ్మజ్ఞాన సంపత్తి కలిగిన మహానుభావుని యొక్క బ్రహ్మ విద్యా స్వరూపిణి అంత యోగ్యత కలిగినటువంటిదిగా సీతమ్మ తల్లిని మనం భావన చేయాలి. అందువల్ల శ్రీదేవి జనకాత్మజ బ్రహ్మ విద్యా స్వరూపిణి అయినటువంటి ఆ జనక మహారాజు కూతురు అయినటువంటి ఆ మహాతల్లి, అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లిని ఎవరైనా అపహరించిన వాడు దశముఖస్య ఆసీత్ గృహే రక్షస, దశముఖస్య ఆసీత్ దశముఖుడు అనేటటువంటి రాక్షసుని యొక్క ఇంట్లో ఉన్నది అన్నారు. బ్రహ్మ విద్య ఎక్కడుందయ్యా అంటే దశముఖుని యొక్క ఇంట్లో ఉంది, అంటే దశేంద్రియములు 10 ఇంద్రియముల చేత లోలుడైనటువంటి వారి దగ్గర ఆ బ్రహ్మ విద్య ఉండిపోయింది, అలా బంధింపబడినట్టుగా అయిపోయింది కదా, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. ఇంద్రియ లోలుడైనటువంటి వారి దగ్గర బ్రహ్మ విద్య ఉంటే ఏ విధంగా కష్టకరంగా ఉంటుందో, అలా రాక్షసుని యొక్క చేతిలో దశముఖుని దగ్గర సీతమ్మ తల్లి సాక్షాత్తు ఆ తల్లి ఉన్నదే కాబట్టి విధాత ప్రతికూలంగా ఉంటే ఏది జరగదమ్మా, శ్రద్ధాదేవి కనిపించలేదు అంటే మీద నువ్వు ఆశ్చర్యపడుతున్నావు కదప్ప, దైవం ప్రతికూలంగా ఉంటే ఎంతంత పనులు అయిపోతావి, సీతమ్మ తల్లి దశరథుని
దశగర్భుని ఇంట్లో ఉండలేదమ్మా అని ఒక ఉదాహరణ చెప్పారు. నీతాచైవర సాతలం భగవతి వేదత్రయీ దానవైహి. చూడండి, సాక్షాత్తు ఋగ్యజుస్సామవేదములు మూడింటినీ కూడాను రాక్షసులు కాస్త సోమకాసురుడు మొదలైన రాక్షసులు తీసుకొని పాతాళంలోకి తీసుకెళ్ళిపోయారు, రసాతల లోకానికి తీసుకెళ్ళిపోయారు, దాచిపెట్టేసుకున్నారు. అది జరగలా, ఇంతమంది ఉంటూ ఉండంగా భగవత్ స్వరూపం అంతా ఉంటూ ఉండంగానే, ఋషులు ఉంటుండగా ఉంటుండగానే ఆ వేదములన్నీ కూడా అపహృతములైపోయి పాతాళ లోకంలో పెట్టలేదని పెట్టలేదమ్మా. అందువల్ల శాంతి చెప్తున్నది కరుణతోటి, ఏం జరగదు భగవంతుడు ప్రతికూలిస్తే మనం ఎంత మన వ్యవహారం ఎంత గనక అని చెప్పి రెండవ ఉదాహరణ. గంధర్వస్య మదాన సాంచ తనయాం పాతాళకేలు కేతు ఛలాత్. దత్త చరిత్రలో వస్తుంది ఈ కథ. మదానసాని ఒక మహాతల్లి, ఆమెను కాస్త పాతాళకేతు అనేటువంటి వాడు ఆమెను అపహరించి, ఒక రాజుగారి భార్య ఆమె, ఆ రాజుగారి భార్య అయితే ఆమెను కాస్త తీసుకుని వెళ్ళి పాతాళకేతు అనేవాడు నిర్బంధిస్తాడు. నిర్బంధిస్తే తర్వాత అతన్ని జయించి మళ్ళా తీసుకురావటం, ఆమెకు తర్వాత కొంతమంది కుమారులు, నలుగురు కుమారులు కలగటం, అందులో ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు పెట్టడం, చివరికి ఒక పిల్లవాడికి పేరు పెడుతుంది ఆ మహాతల్లి. అతను కాస్త అతని పేరు ఏమిటయ్యా అని అంటే, మదానస అనేటువంటి ఆమెకి మొదటి పిల్లవాడు పుడితే ఒక పేరు, రెండో ఇంకొక పేరు పెట్టి అలా పెడుతూ ఉంటే ఆ పేర్లన్నిటికీ నవ్వుతుంటుంది ఆవిడ. ఎందుకు నవ్వుతున్నావు అన్నారు. అంటే నాకు ఈ పేర్లకి సార్థకత కలిగినటువంటి పిల్లలు అవుతారా వీళ్ళు అని అనుమానం వేసింది అన్నారు. అయితే ఈసారి నేను పేరు పెట్టను, నువ్వు పేరు పెట్టు అన్నారు. అంటే ఆవిడ పేరు పెట్టింది అలర్కుడు అని పేరు పెట్టింది అనమాట. అలర్కి కథ వస్తుంది అనమాట. మహా జ్ఞాన సంపత్తి కలిగిన వాడు మిగతా ముగ్గురు కూడా, వాడు విక్రాంతుడు అని అలాంటి పేరు పెడతారు. అంటే పరాక్రమంతుడు, ఆ పరాక్రమంతుడు కాడు అతను బ్రహ్మజ్ఞాన సంపత్తి కలిగిన వాడు అయిపోతాడు అనమాట. అందువల్ల చివరికి అలర్కుడు అనేటువంటి పేరు పెడతారు. అలాంటి మదాలస అనేటువంటి మహాపతివ్రత మహాజ్ఞాన సంపన్నురాలు హఠాత్తుగా పాతాళకేతు అనేటువంటి రాక్షసుని చేత నిర్బంధింపబడలేదా? అంత జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దైత్యేంద్రో అపజహార. పాతాళకేతు అనేటువంటి వాడు ఆ మదాలసని అపహరించాడు కాబట్టి హంత విషమ వామ విధేర్ వృత్తయ. బ్రహ్మదేవుని యొక్క దైవం యొక్క వృత్తయ ప్రవృత్తులు చాలా విషమంగా ఉంటది. కాబట్టి మనం ఏదైనా దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంతటి పనైనా జరిగిపోతుంది సుమా. అంబోధి స్థలతాం స్థలం జలధితాం ధూళీలవ శైలతాం శైలో మృత్కణతాం. మహానుభావులు రాస్తారు, అంబోధి స్థలతాం పరమాత్మ ప్రతికూలమైతే సముద్రం కాస్తా మెట్ట భూమి అయిపోతుంది, మెట్ట భూమి కాస్తా సముద్రం అయిపోతుంది, ధూళీలవ శైలతాం మట్టి రేణువులన్నీ కలిసి పర్వతం అయిపోతవి, పర్వతం కాస్తా మట్టి రేణువులు అయిపోతాం అనమాట. ఎన్ని కూడా ఆయాతి యస్యేచ్ఛయ, పరమాత్మ యొక్క ఇచ్ఛ ఎలా జరుగుతుందో అలాగే. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. పరమాత్మ కర్తుం అకర్తుం అన్యథాకర్తుం సమర్థ. ఆయన ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలవాడు. అందువల్ల ఆ విధాత యొక్క వృత్తులు చాలా విషమంగా ఉంటామమ్మా అని చెప్పి శాంతి కరుణతో చెప్తున్నది అనమాట. అనేసరికి ఏమం విధ విలసి విలమేం విధి విలసితమేదీ సంప్రధార్య. కాబట్టి ఇదంతా ఇలాంటివన్నీ చూస్తుంటే ఎక్కడ శ్రద్ధాదేవి, ఎంత శ్రద్ధ, ఆ శ్రద్ధాదేవి ఎన్ని ఆమెను ఉంటే ఎన్నెన్ని సత్కృత్యములు జరుగుతావో ఆమెను కాస్త నిర్బంధించారు అంటే అలాంటి సీతమ్మ తల్లి, అలాంటి మదాలస, వేదములు ఇవన్నీ కూడా నిర్బంధింపబడినప్పుడు ఆమె వీళ్ళంత గనక అని అనుకుంటారన్నమాట. అందుచేత ఇలా ఇవన్నీ కూడా నేను ఆలోచించి ఈ రకంగా అనుకుంటుంటాను. తద్భవతు పాఖండాలయేష్వేవ తావదనుసరావ. అయితే ఇప్పుడు కరుణతో అన్నదనమాట, సరే నువ్వు చెప్పినట్టుగా మంచి అంటే పుణ్యాత్ముల యొక్క గృహాల్లో అక్కడ ప్రదేశాల్లో మనం వెతికాం, అక్కడ లేదు, లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది చివరికి, దుష్టుల వలన నిర్బంధించుంటారేమో, అక్కడికి వెళదాం అని ఈ కరుణతో కలిసి ఈమె సరే అని అన్నది అని అక్కడి నుంచి బయలుదేరి వెళదాం అనుకున్నారన్నమాట. అప్పుడు కరుణ అన్నది, సఖి ఏవం భవత్తు, అలాగే మనం వెళదామని చెప్పి అన్నది. అయితే ఇంత లోపల ముందుకు వెళ్ళి చూసేసరికి అగ్రతో విలోక్య సత్రాసం, భయపడిపోయింది కరుణ. భయపడిపోయి అన్నది, అమ్మో రాక్షస రాక్షస, మా ఎవరో రాక్షసుడు నడుస్తున్నాడమ్మా, మనం అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అంటుంది అనమాట. అనేసరికి శాంతి అన్నది, కోసం రాక్షస, ఎవరమ్మా రాక్షసుడు అని అనేసరికి కరుణ అంటున్నది, ఓ చూడు చూడు ఎలా ఉన్నాడో ఇతను, ఎందుకంటే ఇతని యొక్క ఆకారం ఎలా ఉంది అంటే, గలన్ మలా మలపిచ్చిల బీభత్స దుష్ప్రేక్ష దేహచ్ఛవి, అతి హీనమైనటువంటి దుర్గంధపూర్ణమైనటువంటి మలద్రవ్యం అంతా కూడా నోటి మీద నుంచి కారుతూ శరీరం మీద పాలుతూ ఉన్నటువంటి పరిస్థితి కలిగిన వాడే ఉన్నాడు. కుల్లించిత
చిగుర ముక్తగా ముక్తవసన దుర్దర్శన అంటే వస్త్రం లేదు, ఒంటి మీద బట్ట లేదు, అంటే దిగంబర దర్శనమునకు సంబంధించిన వాడు, అంటే జైన మతమునకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దిగంబరుడు అంటుంటారు. ఆ దిగంబరుడైనటువంటి వాడు ఒకడు వస్తున్నాడు, ఆ జైన దర్శనం చదువుకున్నటువంటి వాడు, ఆ మతానికి చెందినటువంటి వాడు వస్తున్నాడు. వాడు ఎలా ఉన్నాడంటే మహా అపరిశుద్ధంగా ఉన్నాడు. మలినమైన వస్తువు అంతా కూడా, మల ద్రవ్యం అంతా కూడా చొంగ నుంచి మొహం నుంచి కారుతూ అటువంటి పరిస్థితి ఉన్నదనమాట. అందువల్ల శిఖి శిఖండ పిచ్చిగా హస్త హితయేవ అభివర్తతే, ఎలా ఉన్నా ఉండించద శుక్ర ముక్త ముక్తవసన దుర్దర్శన ఒక నెమలి పింఛం తాలూకు ఆ ఒక ఇది పట్టుకొని, ఆ ఒక పిసనకర లాంటిది పట్టుకొని ఇటే వస్తున్నాడు. అది అతని చేతిలో ఒక మంత్రశక్తి కలిగిన దానిలాగా అనమాట. శిఖి శిఖండ పిచ్చిగా హస్త ఇతయేవ అభివర్తతే, ఇటే వస్తున్నాడు చూడమ్మా అని అన్నది. అనేసరికి అప్పుడు వెంటనే ఆవిడంటున్నది అన్నది శాంతి అన్నది, సఖీ నాయం రాక్షస నిర్వీర్య కల్వయం, వీడు రాక్షసుడు కాడమ్మా, వీడు ఒక నపుంసకుడు, అందువల్ల వాడిని నువ్వు చూసి నువ్వు రాక్షసుడు అనుకుంటున్నావు. వాడు ఎలా ఉన్నాయంటే నగ్నంగా తిరుగుతూ ఉంటాడు వాడు, అందువల్ల నక నిర్వీర్య కల్వయం అనేసరికి అప్పుడు కరుణ భయపడి అన్న తర్వాత, తరిహి వీడు నిర్వీర్యుడు ఉంటున్నారు, మరి ఎవరవుతారండి వీడు, వీడిని ఏమంటారండి, తరిహి కయేష భవిష్యతి, మరి ఎవడు వీడు అంటే, అప్పుడు శాంతి సఖి పిశాచ ఇది శంకే, వీడు పిశాచము అని నేను అనుకుంటున్నాను. అంటే పిశ అంటే మాంసమును, ఆచ అంటే ఆస్వాదన చేసి తినేవాడిని పిశాచ అంటారన్నమాట. అందువల్ల వీడు పిశాచమని నేను అనుకుంటున్నాను అనేసరికి అప్పుడు కరుణ అన్నది, సఖి ప్రస్ఫురన్ మహామయూఖమాలోద్భాసిత భువనాంతరే జ్వలతి ప్రచండ మార్తండ మండలే కథం పిశాచానాం అవకాశ. ఇది ఏ సన్నివేశంలో జరిగింది, పట్టపగలలో జరిగింది అనమాట. పట్టపగలు సమయంలో ఒకరిని చూసేసరికి ఇప్పుడు ప్రచండమైనటువంటి మార్తండు సూర్యుడు ప్రకాశిస్తున్న సందర్భంలో పిశాచములు రావు, పిశాచములు అర్ధరాత్రి సమయంలో తప్ప పట్టపగలు సమయంలో ఉండవు. కాబట్టి ఇలాంటి సమయంలో పట్టపగలు సమయంలో పిశాచములు వచ్చే అవకాశం ఏముంది, లేదు కదా. కాబట్టి నువ్వు అన్నమాట పిశాచం అన్నమాట సత్యం కాదు కదా అని కరుణ అడిగింది. అడిగేసరికి అప్పుడు శాంతి మళ్ళా సర్దుకొని, తరహి అనంతరమేవ నరక వివరాదుత్తీర్ణ సోపి కోపి నారకీ భవిష్యతి. ఓహో, అయితే ఇప్పుడే నరకంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఎవరో, నరకలోకంలో నుంచి వచ్చినటువంటి శిక్షణ అనుభవించి వచ్చిన వాడు ఎవడన్నా అయి ఉండవచ్చేమో, ఎందుకంటే వాడి యొక్క ఆకారం అంత భయంకరంగా ఉంది కాబట్టి అన్ని అనేక కష్టాలు అనేక దుఃఖాలు అనుభవించి అదే స్వరూపంతో దేహంతో వచ్చి ఉంటాడు అని అన్నదనమాట. విలోక్య విచించ ఒక్కసారి ఆలోచించి అప్పుడు ఒక్కసారి అనుకుంది, ఆహా జ్ఞాతం, తెలిసింది వీడెవడో తెలిసింది. మహామోహ ప్రవర్తితో అయం దిగంబర సిద్ధాంత, మహామోహుడు పంపించినటువంటి నాస్తిక సిద్ధాంతములకు సంబంధించిన వాళ్ళల్లో వాళ్ళు బౌద్ధులు ఉన్నారు, జైనుడు ఉన్నారు, క్షపణకులు ఉన్నారు, వీళ్ళల్లో వీడు దిగంబరంగా వచ్చాడు కాబట్టి దిగంబర సిద్ధాంత, దిగంబర సిద్ధాంత పురుషుడు వీడు. అంటే జైనులకు సంబంధించినటువంటి ఏ దిగంబర సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతమును తెలిపేటువంటి పురుషుడతడు అని ఆలోచించి చెప్పింది ఈ మాట శాంతి చెప్పింది. తత్ సర్వథా దూరే పరిహరణీయ పరిహరణీయం మత్స్య దర్శనం, వీడిని చూడటం మంచిది కాదు, ఎందుకంటే వీడి యొక్క సిద్ధాంతం కానీ, వీడి మాట కానీ, వీడి యొక్క దర్శనం కానీ అయోగ్యంగా ఉంది. ముందు అసలు నగ్నాం స్త్రీం పశ్చేత నచాపి పురుషం తథా, అందువల్ల నగ్నంగా ఉన్న స్త్రీని చూడకూడదు, నగ్నంగా ఉన్న పురుషుణ్ణి చూడకూడదు. చూస్తే ఏమవుతుంది, చూచిన వాడికి ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందువల్ల అటువంటి దృశ్యాన్ని చూడకూడదు అని అన్నారన్నమాట. అందుచేత ఇది పరాంగ్ముఖి భవతి, వెంటనే పరాంగ్ముఖంగా అంటే తలకాయ తిప్పేసుకున్నది అనమాట శాంతి. అప్పుడు ఆవిడ కరుణ అంటున్నది, సఖి ముహూర్తకం తిష్టాయావదత్ర శ్రద్ధాం అన్వేషయామి, ఒక్క క్షణం ఉండు, ఇక్కడ ఏమైనా శ్రద్ధాదేవి ఉన్నదేమో, వీళ్ళు ఎవరన్నా అపహరించుంటారు కాబట్టి ఇక్కడ ఏమైనా శ్రద్ధాదేవి ఉందేమో చూద్దాము అని అన్నదనమాట. అనేసి ఇద్దరు కూడా ఉభే తథాస్థితే, వాళ్ళిద్దరు ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉన్నారండి. ఇంత లోపల తతఃప్రవిశతి యథా నిర్దిష్ట దిగంబర సిద్ధాంత, వాళ్ళు చెప్పిన రీతిగానే ఆ నగ్న స్వరూపంతో మలద్రవ్యాన్ని కాస్త శరీరం మీద అంటుకుంటూ పోసుకొని ఉంటుండగా ఉన్న ఒక పురుషుడు ప్రవేశించాడు. అంటే జైన సిద్ధాంతమునకు దిగంబర సిద్ధాంతమునకు సంబంధించిన ఒక పురుషుడు, వాళ్ళు ఎలా చెప్పారో అలాంటి వాడే వచ్చాడు. ఇప్పుడు తర్వాత సీన్ అది దృశ్యం అది జరుగుతుంది అనమాట. దిగంబరుడు వస్తూనే ఓం నమో అర్హద్భ్య, అర్హద్భ్య అంటే జైన సంబంధమైన పురుషులు ఎవరైతే ఉన్నారో
ఋషులు వాళ్ళకి నమస్కారం చేస్తూ చెప్పిన మాట ఓం నమో అర్హద్భ్యః. ఎందుకంటే వాడు చెప్పేటటువంటి సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, నవద్వారపురి మధ్య ఆత్మా దీప ఇవ జ్వలతి. నవద్వారపురే 9 ద్వారములు, ఇది 2 ద్వారములు, ఇవి 2 ద్వారములు, ఇవి 2 ద్వారములు, ఇది ఒక ద్వారము, 7 ద్వారాలు. కింద మలమోచన ద్వారము, మూత్రమోచన ద్వారము 2 ద్వారములు, నవద్వారములు. 9 ద్వారములు కలిగినటువంటి ఈ పట్టణంలో ఒక దీపం ఉన్నది. అది ఏమిటయ్యా అంటే ఆత్మ, ఆత్మ దీప ఇవజ్వలతి, వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం అన్నమాట అని చెప్పి దీప ఇవజ్వలతి అని వాళ్ళు చెప్పుకుంటూ, ఏష జినవర భాషిత, ఇలా చెప్పిన వారు ఎవరయ్యా అన్నారు. జినవర భాషిత, జైనుడు చెప్పిన జినుడు చెప్పినటువంటి మాట, ఆ జినుడు చెప్పినటువంటి మాట పరమార్థోయం మోక్ష సుఖ, ఇది పరమార్థం, మోక్ష సుఖాన్ని ఇచ్చేటటువంటిది అనమాట. ఆత్మ ఇక్కడ ఉన్నది, దుష్టమైనటువంటి 9 ద్వారంతో కూడుకున్న ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము అని అన్నారు. ఇది వేదాంతంలో కూడా ఉంటుంది, కానీ దాని పద్ధతి వేరే, ఈ పద్ధతి వేరే, అది గ్రహించాలన్నమాట. అరే రే శ్రావకాహ శృణుధ్వం, అరే రే శ్రావకాహ, అరే శిష్యులారా వినండ్రా అని. శ్రావకులు అంటే శిష్యులు, శిష్యుల్ని వినమని చెప్తున్నాడు అనమాట. వస్తూ వస్తూ ఆ దిగంబరుడు చెప్పే మాట ఏమనంటే, మలమయ పొద్గల పిండే సకల జనైరపి కీదృశి శుద్ధి. శరీరంలో శుద్ధి మనం ఎంత చేసినా, ఎన్ని 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 సబ్బులతోటి మనం ఒళ్ళు రుద్దుకున్నా గాని, లోపల ఉన్నది ఏది, మలమయంతో మలంతో కూడుకున్నటువంటిది అనమాట ఈ పిండం, శరీర పిండం. లోపల ఏదన్నా మనకు ఒక రక్తం తగిలింది అనుకోండి, పొరపాటు ఎప్పుడన్నా ఏదైనా కోసుకొని వెంటనే చేయి కడుక్కుంటామా లేదా? మన లోపల ఉన్నది మనకు ఎంతో చాలా పరమ, మన రక్షణ కలిగించినటువంటి ఒక ధాతువు, దాని ఏమన్నా మనం జాగ్రత్తగా పెట్టుకుంటున్నామా? లేదు కదా. రక్తం తగిలినా, మాంసం తగిలినా, కొవ్వు బయటకు వచ్చినా దాన్ని వెంటనే కడుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే లోపల అంతర్ద్రవ్యం అయినప్పటికీ కూడా అది ఒక రకంగా అసఖ్య ద్రవ్యం, అసఖ్యమైన ద్రవ్యాన్ని లోపల పెట్టుకొని మనం ఉంటున్నాం కాబట్టి అది హీనమైనటువంటిదే కదా అని చెప్తున్నారంట. మలమయ పొద్గల పిండే సకల జలైరపి, ఎన్ని నీళ్లతో ఎన్ని పోసినా కానీ కీదృశి శుద్ధి, శుద్ధి ఎలా కలుగుతుంది కనుక, ఆత్మ ఒక్కటే శుద్ధిగా ఉన్నది ఒకటి, ఆత్మ విమల స్వభావ, ఆత్మ ఒక్కటే స్వచ్ఛమైనటువంటి నిర్మలమైన స్వభావం కలది. కాబట్టి అది ఎలా తెలుసుకోవాలి దా ఆత్మ గురించి అంటే, ఋషి పరిచరణై పరిచరణై జ్ఞాతవ్య. పెద్ద గురువులు ఉంటారు, జైన గురువులు ఉంటారు, వాళ్ళ వల్ల తెలుసుకోవాలి తప్ప అంతకంటే వేరు మార్గం లేదు అని ఆ దిగంబరుడు చెప్తున్నాడు. కిం భణత కీదృశం ఋషి పరిచరణమితి తృణధ్వం. మళ్ళా ఆ శిష్యులు అడిగినట్టుగా అనమాట, అయితే అయ్యా ఋషి పరిచరణ చెయ్యాలంటున్నారు కదా, ఋషి పరిచరణం అంటే ఏమిటి చెప్తున్నాను వినండి అని చెప్పి, దూరే చరణ ప్రణామ, అది గురువుని అడిగి తెలుసుకోవాలన్నారు. గురువుల యొక్క సేవ ఎలా చేయాలి, పరిచరణ చేయాలన్నారు. గురువుల యొక్క సేవ చేస్తే గాని తెలియదు, గురు పరిచరణము అంటే అర్థం ఏమిటి. దూరే చరణ ప్రణామ, గురువులకు దూరంగా ఉండి నమస్కారం చెయ్యాలి, ఇది ఒకటి. కృత సత్కారంచ భోజనం ఇష్టం, అంటే ప్రేమతో గురువులకు ఆహారం జాగ్రత్తగా మనోహరమైన చక్కటి పదార్థాలతో భోజనం పెట్టాలి, ఇది రెండవది. ఈర్ష్యామలం నకార్యం, నకార్యం ఋషీణాం దూర ధారాన్ శ్రమమాణానాం, ఈర్ష్యామలం నకార్యం. ఈ బౌద్ధంలోనూ జైనంలో కొన్ని అవలక్షణాలు ఉన్నవిట. అది ఏమిటి అంటే, శిష్యులు వారి భార్యలని గురువులకు సమర్పణ చేస్తారు నైవేద్యం అనమాట. అలా చేస్తే కూడాను గురువులు ఇలా చేశారని వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదుట. ఈర్ష్యామలున్న కార్యం, గురువుల మీద ఈర్ష్య ఉండకూడదు. ఇప్పుడు దారాన్ రమమాణానాం దారాణాం, తమ భార్యలతోటి గురువులు, శిష్యుల భార్యలతో గురువులు రమిస్తూ ఉంటే కూడా దాన్ని ఏ రకంగా కూడా ఈర్ష్యగా చూడకూడదు. ఈ 3 పనులు చేస్తూ ఉండాలి, అదే పరిచరణ, గురువులకు పరిచరణ అంటే అని చెప్పారు. దూరే చరణ, దూరంగా ఉండి నమస్కారం చేయాలి గురువు గారికి, ఇది ఒకటోటిది. రెండవది ఏమిటంటే, వాళ్ళకి సత్కారంగా స్నేహంతో ప్రేమతోటి వారు అడిగినటువంటి మనోహరమైనటువంటి ఆనందంగా ఉండేటువంటి ఆహారం పెట్టాలి. ఆ తర్వాత ఆ శిష్యుల యొక్క భార్యలతో వారు నేను దగ్గరగా ఉంటుంటే కూడా సహించాలి, ఈ రకంగా చెయ్యాలి అని అంటారు. ఎవరు దిగంబర మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మాట చెప్తున్నారు అనమాట, మరి ఇలా ఉండాలి సుమా అని 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 తర్వాత చెప్తున్నారనమాట, ఇరిష్య శ్రద్ధే ఇతస్తావత. ఈ మాట చెప్పి ఈ దిగంబరుడు శ్రద్ధని పిలిచాడు, ఓ శ్రద్ధ ఇట్రా అన్నారు. ఈ శ్రద్ధ సాత్విక, వీళ్ళు వెతుకుతున్న శ్రద్ధ కాదండి,
సాత్విక శ్రద్ధ కాదు, తామస శ్రద్ధ, తమోగుణ ప్రధానమైనటువంటి శ్రద్ధ. ఆ శ్రద్ధను పిలిచి శ్రద్ధ ఇటు రా అని పిలిచారు. వాళ్ళిద్దరూ భయపడిపోయారండి. ఎవరు శాంతి కరుణ పక్కన ఉన్నా దూరంగా ఉండి చూస్తున్నారు ఇతని యొక్క దుశ్చేష్ట. ఇతను రాక్షస రూపంగా ఉన్నాడు కదండి, వాడు భయపడి పక్కకు వెళ్ళారుగా. కాదు, ఇతను రాక్షసుడు కాదు, ఎందుకంటే పగలు సమయంలో పిశాచారు ఉండవు కాబట్టి ఇతను పిశాచం కాదు, ఒక నిర్వీర్య పురుషుడు, అంటే ఒక నపుంసక స్వభావంతో ఉన్నటువంటి వాడు వీడు అని చెప్పి దూరంగా ఉండి అతన్ని చూడకుండా పక్కగా వెళ్ళారు. అయితే ఎప్పుడైతే అతను శ్రద్ధ ఇటు రావే అని పిలిచాడనమాట, అనగానే వాడు భయపడిపోయారు. అయ్యయ్యో మన శ్రద్ధ ఇక్కడ ఉందా అని అనుకున్నారన్నమాట. అందుచేత వాడు శ్రద్ధ ఆకి శాంతి మూర్ఛిత పతతి, శ్రద్ధ అని ఆమెను పిలవంగానే ఈ శాంతి కాస్త మూర్ఛిల్లిపోయింది కదా, సొమ్మసిల్లి పడిపోయింది అనమాట. వాడు పడిపోయి అప్పుడు అన్నది ఏమనంటే, అయ్యో ఏమిటి రకంగా జరిగింది అని ఆవిడ అంటున్నది. వెంటనే శ్రద్ధ ఆ పురుషుడితోటి, ఆ దిగంబర పురుషుడితోటి ఆజ్ఞాపయతో, అయ్యే ఆజ్ఞాపించండి అని చెప్పి అన్నదనమాట. అనేసరికి దిగంబర సిద్ధాంత పురుషుడు అంటున్నాడు ఏమనంటే, శ్రావకాణాం కుటుంబం ముహూర్తమాత్ర మా పరిహరిష్యతి భవతి, మా మా కుటుంబం, మా కుటుంబం అంటే జైన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడాను ఎప్పుడు కూడా తిరస్కరించవద్దు, వారు ఏం చెప్తే ఆ పని చెయ్యి అని అన్నారు. అన్నదెవరు, దిగంబర పురుషుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? శ్రద్ధతోటి. శ్రద్ధ ఎవరు? తామస శ్రద్ధతో అంటున్నాడు అనమాట. అమ్మా నువ్వు ఎప్పుడైనా సరే మేము ఏ పని చెప్పామో ఆ పనులా చేస్తూ ఉండు, ఇది ఆ తామస శ్రద్ధకు చెప్పినటువంటి మాట. అనేసరికి అప్పుడు శ్రద్ధ అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నది ఈ తామస శ్రద్ధ. ఇప్పుడు కరుణాశాంతి ఇద్దరి మధ్యలో కరుణ అంటున్నది మన సమాశ్వసత ప్రియ సఖి. అప్పుడు ఆమె శాంతితో ఉంటుంది, అమ్మా నువ్వు ఊరడిల్లు, మన శ్రద్ధ కాదీమే, ఈ శ్రద్ధ వేరే, ఈమె తామస శ్రద్ధ, కాబట్టి నువ్వు అనవసరంగా ఆందోళన పడవద్దు. నఖలు నామమాత్రేణ ప్రియ సఖ్య భేతవ్యం, పేరు ఒకటే కదా, ఆమెకు శ్రద్ధ పేరుంది, ఈ మనం మన స్నేహితురాలకి శ్రద్ధ అని పేరుంది, ఆ పేరు ఈ పేరు ఒకటైంది కదా అని చెప్పి ఆమె అనుకుంటావేమో, నువ్వు అలా భ్రాంతి పడవద్దు సుమా. నభేతవ్యం, భయపడవద్దు, ఎందుకంటే శృతం హింసా సకాశాత్ ఎదస్తి పాఖండానామి తమసస్సుత శ్రద్ధేతి. నేను విన్నా ఏంటంటే, హింసాదులతో కూడుకున్నటువంటి నాస్తికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక కూతురు ఉంది, ఆ పాఖండను కూతురు కూడా ఉంది, ఆ కూతురు పేరు కూడా శ్రద్ధ అని అంటారు. అందుకంటే వాళ్ళకి చేసే తామసమైనటువంటి ఏ పనులు చేయాలో ఆ పనులు చేయడానికి కూడా శ్రద్ధ అవసరం, అందువల్ల ఆ రూపమైనటువంటి శ్రద్ధ ఉన్నది అక్కడ అని చెప్పెట్టారంట. శ్రద్ధాత్రయ విభాగ యోగం అని వస్తుంది మీకు భగవద్గీతలో, అందులో కూడా తామస శ్రద్ధ, రాజస శ్రద్ధ, తాత్విక శ్రద్ధ అని, ఆ శ్రద్ధ యొక్క లక్షణము ఏ రకంగా ఉండాలో అంతా కూడాను గీతాచార్య వచనం ఉన్నారు అక్కడ. అందుచేత తమసస్సుత తమోగుణమునకు కూతురు శ్రద్ధ ఉన్న తామస శ్రద్ధ తేన తేన ఏష తామసీ శ్రద్ధ భవిష్యత్తు, కాబట్టి ఈమె బహుశా తామస శ్రద్ధ అయి ఉంటుంది, కాబట్టి మన శ్రద్ధ కాదు, మన శ్రద్ధను మనం వెతుక్కోవలసిందే, ఈమె కాదు సుమా అని అన్నది. అనేసరికి అప్పుడు కొద్దిగా ఊరడెళ్ళింది శాంతి కరుణ చెప్పిన మాటకి. ఓహో అలాగే అయి ఉండవచ్చు, ఎందుకంటే దురాచార సదాచారాం దుర్దర్శ ప్రియదర్శనాం అంబాం అనుసరచేష దురాశ న కథంచన. చక్కగా ఇంత సులభమైన పదాలతో, ఎందుకంటే ఈ శ్రద్ధ మహాదురాశ కలిగింది, దురాచారం కలిగినటువంటిది. అలాంటి ఈమె మన సదాచారైన మంచి దర్శనీయమైనటువంటి మన యొక్క శ్రద్ధతోటి అనుసరించడం కానీ దీని వల్ల అవుతుందా? అవ్వదు. కాబట్టి మన శ్రద్ధ, ఈ శ్రద్ధగా వేరే, సాత్విక శ్రద్ధ వేరే, తామస శ్రద్ధ వేరే, కాబట్టి మన శ్రద్ధని అనుసరించడం దీని వల్ల కాదు సుమా అని ధైర్యపడ్డదన్నమాట. ఆ మాట చెప్తున్నారు, దురాచార సదాచార, దురాచారమైనటువంటి ఈ తామస శ్రద్ధ సదాచారమైనటువంటి మన సాత్విక శ్రద్ధని పొందలేదు, అనుసరించలేదు. అలాగే దుర్దర్శ ప్రియదర్శన, మన స్నేహితురాలు ప్రియదర్శన చూడచక్కగా ఉంటుంది, ఈమెను చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది, అందుచేత ఈమె మన యొక్క స్నేహితురాలులాగా ప్రవర్తించడం ఈమె వల్ల కాదు. అందుచేత ఇది దురాశ, మంది సదాశ, అటువంటి దాన్ని అనుసరించడం దీనివల్ల కాదు సుమా అని చెప్పి అనుకున్నారన్నమాట. ఒకప్పుడు భోజ మహారాజు కాళిదాసు ఇద్దరు కూర్చొని ఉండగా భోజ మహారాజు ఒక మాట అడిగాడు, ఏమయ్యా మహానుభావ కాళిదాస,
ఒకవేళ నేను హఠాత్తుగా నీకంటే ముందు వెళ్ళిపోతాననుకో, వెళ్ళిపోతాననుకో, అప్పుడు నీ యొక్క నేను వెళ్ళిపోయిన మాట విన్నంగానే నీ మనసులో కలిగేటువంటి భావం ఏమిటో, నీకే ఏ రకమైన మాటలు వస్తాయో చెప్పు అని అన్నారు. అంటే నేను అనుకుంటే మీరు నిజంగా అయిపోతారండి, నేను అనుకోను అన్నాడు. ఒకవేళ అనుకో, అనుకుంటే ఏమిటి పరిస్థితి అని అన్నమాట. ఆయన అనుకున్నాడు, ఈయన కాస్త నిశ్చేష్టుడై ప్రాణత్యాగం చేసినట్టు పడిపోయాడండి. కాళిదాసు అనుకున్నాడు, అనుకోమన్నాడు కాబట్టి. ఆ అనుకోవటం ఏమిటి, ఈయన పడిపోవటం ఏమిటి, రెండు ఒకేసారి జరిగింది. అప్పుడు వెంటనే ఆయన వెంటనే కంటి వెంట నీళ్లు వస్తూ చెప్పారు, అద్యధార నిరాధార నిరాళంబ సరస్వతి, పండితాః ఖండితాః సర్వే భోజరాజే దివంగతే అని వెంటనే చెప్పాడు అనమాట. అద్యధార, ఈరోజు ధారానగరము నిరాధార, ధార నిరాధార నిరాళంబ సరస్వతి, సరస్వతీదేవికి ఆలంబం లేదు, ఆవిడ అంటిపెట్టుకొని రక్షించేవాడే లేడు. పండితాః ఖండితాః సర్వే, పండితులందరూ ఖండితులైపోయారంటే తలావహు దేశానికి పోయి ఎక్కడెక్కడ బతకడం కోసం మహాప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడు భోజరాజే దివంగతే, భోజరాజు వెళ్ళిపోం కానీ. ఇప్పుడు వెంటనే ఇంకొక మంత్రులు చెప్పారట, అయ్యా వారు పుట్టారనుకోండి అప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంటున్నారు? ఓహో అలాగే అనుకుని అప్పుడు వెంటనే అనుకున్నారు, ఈయన జీవించాలి అనుకున్నారు. వెంటనే మహానుభావుడు అప్పుడు పడిపోయిన వాడికి అసలు టక్కలు లేచి నించున్నాడు, కూర్చున్నాడండి, నమస్కారం చేశాడు కాళిదాస్కి. అప్పుడు అప్పుడు నీ అభిప్రాయం ఏమిటన్నారు? అద్యధార సదాధార సదాలంబ సరస్వతి, పండితాః మండితాః సర్వే భోజరాజే భువంగతే. భోజరాజు పుడితే ఎలా ఉంటుంది అంటే పుట్టిన సమయంలో కలిగినటువంటి అభిప్రాయం అనమాట అనమాట. అద్యధార సదాధార, మంచి ఆధారం కలిగింది అయింది ధారానగరం. సదాలంబ సరస్వతి, సజ్జనుడు ఆలంబనంగా కలిగింది సరస్వతీదేవి. పండితాహ, అప్పుడు పోయినప్పుడు ఖండితాహ, ఇప్పుడు ఆయన పుట్టినప్పుడు పండితాహ మండితాహ, అందరూ అలంకరింపబడ్డాడు. భోజరాజే భువంగతే, భోజరాజే దివంగతే అని ఆ రకంగా ఎలా ఉంటుంది ఏ సమయంలో అని చెప్పడం అనమాట. అందువల్ల దురాచార తామస శ్రద్ధ, సదాచార సాత్విక శ్రద్ధ, దురాశ తామస శ్రద్ధ, శ్రద్ధ సదాశ సాత్విక శ్రద్ధ, అలాగే ఆమె కూడా ఎటువంటిది అంటే దుర్దర్శ ఆ దురాచార ఆమె తామస శ్రద్ధ, అలాగే సదాచార తామ ప్రియదర్శన సాత్విక శ్రద్ధ అని ఈ రకంగా దానికి దీనికి పోలిక ఎక్కడ ఉంది అని అన్నారు. శాంతి అన్నది తద్భవత తావత్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తే మంచిది? సౌగతయా సౌగతాలయేషు, ఇప్పుడు జైన దర్శనంలో ఉన్నటువంటి పురుషుల దగ్గరికి వెళితే ఇక్కడ ఆమె దర్శనం కాలేదు, సాత్విక శ్రద్ధ కనిపించలేదు, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అన్నారు. ఈ సౌగతుల్ని విడిచి వీళ్ళని విడిచిపెట్టేసి, అంటే ఈ జైన మతానికి సంబంధించినటువంటి వాడిని విడిచిపెట్టేసి, దిగంబరులను విడిచిపెట్టి సౌగతయా సౌగతాలయేషు బౌద్ధుల దగ్గరికి వెళదాం, అక్కడ ఏమన్నా బంధింపబడిందేమో మన శ్రద్ధాదేవి. ఈ రకంగా శ్రద్ధకు సాత్విక శ్రద్ధను వెతుక్కుంటూ వెతుక్కుంటూ జైన మతాన్ని ఖండించి బౌద్ధ మతాన్ని ఖండించి అలా క్రమంగా వెళ్ళి ఎక్కడ ఉంటుందో ఆ దివ్యమైనటువంటి కాశీక్షేత్రంలో అక్కడ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్తారన్నమాట. అంటే ఏమిటి, వీళ్ళు ఏం చేసుకుంటూ వెళుతున్నారంటే క్రమక్రమంగా ఈ మతాన్ని ఖండించుకుంటూ వెళుతున్నారు. ఇప్పుడు జైన మతం ఏదైతే ఉందో, జైన మతంలో ఉన్నటువంటి హేయమైనటువంటి విషయములు ఏమున్నావో, ఎందుకంటే ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నారు కదండి, వాళ్ళు ఏం వాళ్ళు మూడు ధర్మాలు ఆచరించాలి, వాళ్ళ శిష్యుల యొక్క బాధ్యతల్ని గురువులు అనుభవిస్తున్నా కానీ ఈర్ష్యపడకూడదు కోపపడకూడదు అనేటువంటి సిద్ధాంతం ఇది. ఏమి దీంట్లో ఈ సిద్ధాంతంలో ఈ దర్శనంలో ఏం గొప్పతనం ఉంది కనుక? వైరాగ్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఆయన తొమ్మిది ద్వారములు కలిగినటువంటి ఈ శరీరం, శరీరంలో ఆత్మ, ఇది గొప్పది అంటున్నారు. కానీ వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మూడు ధర్మాలు ఆచరించాలి, ఇది పెద్దల దగ్గర తెలుసుకోవాలి, పరిచరణ చెయ్యాలన్నారు. పరిచరణ అంటే ఏమిటయ్యా అన్నాడు అంటే, వాళ్ళకి దూరంగా నమస్కారం చేయాలి, వాడికి భోజనాలు పెట్టాలి, ఈ భార్యను కనుక వాడు అనుభవించినా కానీ ఊరుకొని నమస్కారం పెట్టాలి, కోపించుకోకూడదు, ఇవి వాడు చెప్పారు. ఇది ఒక దర్శనము, ఈ దర్శనంలో ఒక సరి అయినటువంటి పద్ధతి ఉందా ఇది? ఇదంతా తామస ప్రధానమైనటువంటి దర్శనము కాబట్టి ఇది హేయములు అంటే విడిచిపెట్టదగినవి అని చెప్పడం కోసం ఇది చెప్పారు. ఇక పైన ఈ శ్రద్ధ సాత్విక శ్రద్ధ ఇంకెక్కడ ఉంటుందని వెతకాలి అంటే సౌగత ఆలయేషు బౌద్ధుల యొక్క ఆలయాల్లో ఏమన్నా ఉందేమో వెతుకుదాము అని వాళ్ళిద్దరు బయలుదేరి వెళ్ళారు. శాంతి కరుణలు కరుణలు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళారు. దః ప్రవిశతి, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి
ఒక భిక్షు రూపంతో బౌద్ధ భిక్షు ఉంటాడు. బౌద్ధ భిక్షు అనేటువంటి వాడు ఒక పుస్తకాన్ని చేతిలో పెట్టుకొని బుద్ధుని యొక్క ఆ శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని గ్రంథాన్ని పుస్తకంలో చేతిలో పెట్టుకొని బయలుదేరాడు. వాడు ఎవడయ్యా భిక్షు అంటే బౌద్ధ సిద్ధాంతమే ఒక పురుష రూపంగా భిక్షువుగా కనిపించాడు అని అర్థం చెప్పాలి. బౌద్ధ సిద్ధాంతంలో విషయం ఏమంటే ప్రతిదీ కూడా క్షణమే ఉంటుంది, క్షణం కంటే ఉండదు. సర్వం క్షణికం క్షణికం. ఈ క్షణంలో ఉన్నటువంటి రూపం వేరే, తర్వాత క్షణంలో ఉండే రూపం వేరే, తర్వాత క్షణంలో ఉండేది క్షణ క్షణానికి మార్పు అనేటువంటిది ఉంటుంది అని చెప్పంటారు అన్నమాట. ఆ విషయాన్ని ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నాడు. సర్వే క్షణ క్షణక్షయణ ఏవ నిరాత్మకాశ్చ. వాడికి ఏమైనా స్వరూపం ఉంటుందా అన్నారు? ఉండదు, అంతా శూన్యం. సర్వం శూన్యం శూన్యం, సర్వం క్షణికం క్షణికం అన్నమాట. అంతా క్షణికమైనది, అంతా శూన్యమైనది చెప్తారు. ఎత్ర అర్పిత బహిరివ ప్రతిభాంతి భావాహ, అంటే ఎక్కడైనా సరే భావములన్నీ కూడాను లోపల ఉన్న అంతర్గతమైనటువంటి భావములన్నీ బహిరివ బయట ఉన్నట్టుగా కనిపిస్తాయి. వస్తుత భావములు అంతర్గతములే, మనకున్న ఆలోచనలన్నీ కూడా అంతర్గతములు, అవన్నీ బయట ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది బౌద్ధ సిద్ధాంతంలో అన్నమాట. అందువల్ల ప్రతిదీ క్షణికం క్షణికం, ప్రతిదీ కూడాను శూన్యం శూన్యం, నిరాత్మకం నిరాకారంగా ఉంటుంది. అంతేకాకుండా అన్ని కూడాను స్వభావం లోపల ఉన్నటువంటి దానిగా సహా బయట ఉన్నట్టుగా కనిపిస్తుంది అని ఈ రకంగా ధీ సంతతి అంటే ఈ బుద్ధి యొక్క ఆలోచన పరంపరే ఈ రకంగా ఉంటుంది అని. అది నిర్విషయోపరాగ, నిర్విషయమైనటువంటిది అని వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి అయితే వీళ్ళు అనుభవించేది ఏమిటి అన్నారు? ఈ అనుభవించే విషయం దగ్గరికి వచ్చేసరికి ఆవాసో లయనం మనోహరం. ఇల్లు ఎలా ఉండాలి అంటే బౌద్ధుల యొక్క నివాసాలు ఎలా ఉండాలంటే ఆవాస నివాసం ఏంటి, లయనం గృహం, ఇటువంటిది మనోహరం, మనోహరంగా ఉండాలి. అలాగే మనోహరం అభిప్రాయానురూప వణిన్నార్య, మన అభిప్రాయం అంటే ఆ బౌద్ధులకు వాళ్ళ యొక్క అభిప్రాయానికి అనుకూలంగా ప్రవర్తించేటటువంటి స్త్రీలు ఉండాలి, వేశ్యలు ఉండాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. భార్యలు అవసరం లేదు, ఈ రకంగా ఉండవచ్చు. వాంఛిత కాలం ఇష్టమశనం, ఎప్పుడు ఆకలి వేస్తే అది యుక్త సమయమా అయుక్త సమయమా కాదు, ఎప్పుడు పడితే ఏది పడితే తినవచ్చు అన్నమాట. కాబట్టి వాంఛిత కాలం వా కోరుకున్నటువంటి కాలంలో ఇష్టం తమకు ఇష్టమైనటువంటి అశనం తినవచ్చు, మత్స్యాదులు కూడా తినవచ్చు. అందువల్ల అహింసా పరమో ధర్మ అని చెప్పే బౌద్ధ సిద్ధాంతంలో కూడా హింస అనేటువంటిది మత్స్యాది భక్షణ ఎప్పుడైతే అంగీకరించి వాడు పౌర్ణమ్యాదుల్లో మత్స్యభక్షణ చెయ్యాలని కూడా వాడు సిద్ధాంతం పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం చేత వాడు హింసని ప్రేరణ చేస్తూనే వాడు మళ్ళా అహింసా పరమో ధర్మ అని బౌద్ధ సిద్ధాంతం చెప్తున్నారు. అంటే మాతామే వంధ్య, మా తల్లి గొడ్రాలు అని ఒక కొడుకు తల్లిని గురించి చెప్తే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఆ సిద్ధాంతం కూడా అంతే రకంగా ఉంటుంది అని చెప్తారు. అందుచేత శయ్య మృదుప్తస్తరాహ, శయ్య ఎటువంటిది కావాలి వాళ్ళకి, మృదువైంది కావాలి, చక్కటి దుప్పటి అదంతా ఉండేటువంటిది కావాలి. శ్రద్ధాపూర్వం ఉపాసిత యువ యువతిభి, శ్రద్ధగా యువతిభి ఉపాసిత అంటే యువతుల చేత ఉపాసింపబడినటువంటి రీతిగా ఉండాలి, అంటే వాళ్ళ చేత పొందబడినటువంటిది ఉండాలి. క్లుప్తాంగదానోత్సవ క్రీడానంద భరై వ్రజంతి విరస జ్యోత్స్న జ్యోత్స్నోజ్వల రాత్రయ, అలాగే మా సమయం అంతా కూడా స్త్రీల చేత గడిపేటటువంటి రీతిగా రాత్రులు ఉండాలి అని వాళ్ళ సిద్ధాంతంలో ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. చెప్పడం మాత్రం ఇలాంటి మాటలు చెప్తుంటారు. సర్వం క్షణికం క్షణికం, ఏదైనా సరే క్షణకం క్షణం కంటే ఉండదు అన్నారు. ఈ రకంగా చెప్తారు. ఈ మాటలు అతను ఆ బౌద్ధ పురుషుడు వస్తూ వస్తూనే ఈ మాటలు చెప్తున్నాడు. ఇతన్ని చూడంగానే కరుణ మరియు శాంతి దూరంగా సఖీ కయేష తరుణతాల తరు ప్రళంబ లంబమాన కాషాయ భిషంగ శిపుర ముండిత సచూడ ముండపిండ ఇత ఏవ ఆగచ్చతి. అమ్మా ఇతనెవరో భయంకరంగా ఉన్నాడు, ఒక తాడి చెట్టంతా పొడుగ్గా పొడుగులాగా ఉన్నాడు. వాడి జుట్టంతా చుట్టూ జుట్టు ఉంది, మధ్య భాగంలో మాత్రం ఇదంతా కూడా ముండిత ముండిత ముండ అనమాట. అంటే ఇదంతా కూడా జుట్టు తీసేసినటువంటి అనమాట. చుట్టూ మాత్రం జుట్టు ఉంటుంది, మధ్యలో మాత్రం జుట్టు కాస్త తీసేసి ఉంటుంది. అలా ఉండేది బౌద్ధ సిద్ధాంతం అప్పుడు ఉన్నటువంటి విధానం.
ఎప్పుడు కృష్ణమిశ్రుడు చెప్పినటువంటి సమయానికి ఆ బౌద్ధుల యొక్క రీతిది. ఆ తర్వాత మొత్తం తీసేసి ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆ విధానంలో మార్పు వచ్చారు. అందువల్ల ఇతను ఎవరో కదా అని అనేసరికి అప్పుడు శాంతి చెప్పింది అతని గురించి, బుద్ధాగమయేష అమ్మా కరుణ, ఇతను బుద్ధాగమ, ఇది బౌద్ధ సిద్ధాంతం యొక్క స్వరూపం అమ్మా ఈ పురుషుడు అని అంటుండగా ఇక్కడ భిక్షు అంటున్నాడు. ఇక్కడ ఏమనంటే ఆకాశే, ఆకాశ అంటే తనలో తాను అనుకుంటున్నాడు పైన మా బయటికి ఏమని, భో భో ఉపాసకా భిక్షవస్త సోయంతాం అని చెప్తున్నారు. ఇంతకు ముందు చూడండి శ్రావకా అని ఉపయోగం చేశారు. దిగంబరుడు వస్తూ నాయన శ్రావకులారా, శ్రావకులారా అంటే శిష్యులారా, నేను చెప్పింది వినండి. మన జైన సిద్ధాంతంలో ఏమిటి అంటే శరీరం అనేటువంటి చాలా మలభూతమైనటువంటిది, దీంట్లో 9 ద్వారాలు ఉన్నాయని అవి చెప్పాడు. అలా చెప్తూ శ్రావకా అని శిష్యుని సంబోధన చేశారు. ఇక్కడ చెప్తున్నారు బౌద్ధ సిద్ధాంతంలో శిష్యుల్ని ఉపాసకా అని సంబోధిస్తారు, అక్కడ జైన సిద్ధాంతంలో శిష్యుల్ని శ్రావకా అంటారు, బౌద్ధ సిద్ధాంతంలో ఉపాసకా అంటారు. మన ఉపాసకా వేరే, అంటే మన అద్వైత సిద్ధాంతంలో ఉపనిషత్ సిద్ధాంతంలో ఉన్న ఉపాసక శబ్దం వేరే. ఉపాసన మానసీ క్రియ అని, అది చేసేటువంటి మహానుభావుని ఉపాసకుడని. ఇక్కడ ఉపాసక శబ్దాన్ని ఓ శిష్యుడు అనేటువంటి అభిప్రాయంలో బౌద్ధ సిద్ధాంతంలో ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ భిక్షు అనేటువంటి ఇతను అంటే బౌద్ధ సిద్ధాంత పురుషుడు అంటున్నాడు, నాయన ఉపాసకా భిక్షవచ్చ, ఉపాసకులైనటువంటి శిష్యులారా భిక్షులారా, నేను చెప్పిన మాట వినండి. ఏమిటయ్యా అంటే నేను చెప్పేది నా మాట కాదు, భగవంతుడైనటువంటి బుద్ధుని యొక్క వాక్య అమృతం, బుద్ధుని యొక్క వాక్యం తాలూకు అమృతాన్ని నేను చెప్తున్నాను సుమా అని చెప్పి పుస్తకం వాచేది. పశ్యామ్యహం దివ్యేన చక్షుషా లోకానాం సుగతించ దుర్గతించ. పుస్తకం తీసుకొని చదువుతున్నాడండి. ఆ పుస్తకం తీసుకొచ్చి ఆ బుద్ధ పురుషుడు తీసుకొచ్చి పుస్తకం చదువుతున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఇది బుద్ధుడు చెప్పినటువంటి వాక్యామృతములు, ఆయన తాలూకు అమృతం లాంటి వాక్యాలు. అది ఏమిటి ఆ వాక్యామృతము అంటే పుస్తకం వాచేతి, పుస్తకం చదివి చెప్తున్నాడు అనమాట. పశ్యామ్యహం దివ్యేన చక్షుషా లోకానాం సుగతిని దుర్గతించ, నేను చూస్తున్నాను సమస్తమైన దివ్యమైనటువంటి నేత్రం చేత, దివ్య నేత్రం చేత ఆ ప్రజల యొక్క సుగతి తెలుసు నాకు, దుర్గతి తెలుసుకు. అందుచేత క్షణికాహ సర్వే సంస్కారాహ, ఈ ప్రపంచంలో ఏదైనా సరే సంస్కారము, ఒక విషయం ఉన్నదంటే అది ఒక వస్తువు కానీ దాని తాలూకు సుఖం కానీ అంతా క్షణికమే, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి నాస్తి ఆత్మ స్థాయి, ఆత్మ కూడా స్థాయిగా ఉండేటువంటిది కాదు. కాబట్టి తస్మాత్ భిక్షుషు దారాన్ ఆక్రమత్సు నేర్చితవ్యం. కాబట్టి భిక్షులు ఎప్పుడైనా సరే శిష్యుల యొక్క బాధ్యతని స్వాధీనం చేసుకున్నప్పుడు నేర్చితవ్యం, మీరెవరు ఈర్ష్యపడవద్దు. ఎందుకంటే ఏ సంస్కారమైనా క్షణమే ఉంటుంది, రెండో క్షణంలో ఉండదు. కాబట్టి నాస్తి ఆత్మ స్థాయిగా ఉండేది కాదు, ఆత్మ కూడా స్థాయి అయినటువంటిది కాదు, అది నశించిపోయేది. అందుచేత మీరు ఈర్ష్యపడవద్దు అని చిత్తమలంభితాతత్ ఇది ఈర్ష్యానామ. ఈర్ష్యపడవద్దు అంటే ఏమిటి, ఈర్ష్య అంటే ఏమిటి అని బౌద్ధ సిద్ధాంతంలో చెప్తారు. చిత్తమలం తావత్ ఈర్ష్యానామ, మనస్సులో చెడ్డభావం కలగటం అయితే ఉందో అదే ఈర్ష్య. కాబట్టి మేము శిష్యుల యొక్క భార్యను పరిగ్రహించినప్పుడు శిష్యుల విషయం వాళ్ళు ప్రత్యక్షంగా ఉంటున్నా కానీ వాళ్ళు ఈర్ష్యపడకూడదు, ఇది మన సిద్ధాంతం. అంటే జైన సిద్ధాంతంలోనూ బౌద్ధ సిద్ధాంతంలో కూడా ఈ దోషాలు ఉన్నవి అని చెప్తున్నారన్నమాట. ఈ రకంగా వాళ్ళ మాటల్లోనే వాళ్ళ దోషాలు తెలుస్తూ ఉన్నాయి అని చెప్పి శ్రద్ధే ఇతస్తావత్, అక్కడ కూడా శ్రద్ధని పిలిచాడు. ఈ శ్రద్ధ అంటే సాత్విక శ్రద్ధ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఇక్కడ తామస శ్రద్ధ ఆమెను పిలిచారు. ఎవరు, ఈ భిక్షు బౌద్ధ పురుషుడు పిలిచి బుద్ధ పురుషుడు పిలిచాడు. అప్పుడు వెంటనే ఆ శ్రద్ధ వచ్చింది, తామస శ్రద్ధ అక్కడికి కూడా వచ్చింది. ఆజ్ఞాపించండి అని అనేసరికి భిక్షు అంటున్నాడు, ఉపాసకాన్ భిక్షుంశ చరం ఆలింగే స్థీయతాం. ఓ శ్రద్ధ, నువ్వు ఆ ఉపాసకుల్ని ఆ భిక్షువుల్ని ఆలింగనం చేసుకుని ఉండు. అంటే ఏమిటి, ఆ ఉపాసకుల దగ్గర భిక్షుకుల దగ్గర శ్రద్ధ ఉండాలి అని చెప్పడం, ఆజ్ఞాపించడం అన్నమాట. శ్రద్ధ ఉండాలి అంటే గురువులు కోరిన రీతిగా వాళ్ళు ప్రవర్తించాలి అని చెప్పడం కోసం అన్నమాట. అంటే అలాగేనండి అని వెళ్ళింది. శాంతి అన్నదప్పుడు సఖి ఈమపి తామసీ శ్రద్ధ, ఆ కరుణతో చెప్పింది, అమ్మా కరుణ ఇది కూడా ఎవరు తెలిసినా మన శ్రద్ధాదేవి కాదు, సాత్విక శ్రద్ధ కాదు, రాజస శ్రద్ధ కాదు, తామస శ్రద్ధే. కాబట్టి కరుణ అప్పుడు అన్నది ఆమె, ఏమం ఇంతేనండి మీరు అన్నమాట నిజమేనండి అని అన్నది. ఆ శక్తితోటి కరుణ అంది,
ఇంత లోపల క్షపణ కూడా అనేవాడు వచ్చాడు. అంటే ఈ బౌద్ధ సిద్ధాంతంలో ఉండేటువంటి నలుగురు శిష్యులు ఉంటే అందులో క్షపణ కూడా ఉంటున్నాడు అనమాట. వాడు వచ్చి అంటున్నాడు, భిక్షమాలోక్య ఉచ్చై శబ్దం. ఆ భిక్షుణ్ణి చూచాడు, ఆ బౌద్ధ పురుషుణ్ణి చూచి అతనికి ఉచ్చై శబ్దం, పెద్ద శబ్ద గట్టిగా అరుస్తున్నాడు. ఏమనరుస్తున్నాడు అంటే, అరే రే భిక్షుక, ఇతస్తావత్ కిమపి పృచ్ఛామి, రే భిక్షుక ఇట్లారా నేను ఒక మాట అడగాలి అని అన్నాడు. అంటే వాళ్ళల్లోనే క్షపణకుడు అనేటువంటి వాడు, నాస్తికుడు, అత్యంత నాస్తికుడు, అతన్ని పట్టుకొని బౌద్ధ పురుషుణ్ణి పట్టుకొని అంటున్నాడు, నేను ఇట్లా నేను ఒక మాట అడగాలి అన్నాడు. భిక్షు కోపం వచ్చింది, ఇతను ఒక బుద్ధ ఆగమానికి పురుషుడు అని పట్టుకొని అరే రే అని మాట్లాడతాడా వీడు అని చెప్పి, ఆ రెస్పెక్ట్ లేదనే ఉద్దేశం చేత కోపం చేత అంటున్నాడు. అప్పుడు సక్రోధం, ఆహ్ పాప, ఒరి పాపాత్ముడా, నువ్వు చూడబోతే క్షపణకుడు ఎలా ఉన్నాడు, పిశాచాకృతే పిశాచంలాగా ఉన్నటువంటి వేషం నీది, ఈ మేధం ప్రలపసి నీ ఇష్టం వచ్చినట్టు నన్ను మాట్లాడతావు ఏమిటి, మర్యాద లేకుండా అన్నాడు. అనేసరికి అప్పుడు, అరే ముంచ క్రోధం, కోపం విడిచిపెట్టవయ్యా నువ్వు, శాస్త్రగతం పృచ్ఛామి, నిన్ను మన శాస్త్రంలో ఉన్న ఒక విషయాన్ని అడగాలనుకున్నా. ఈ క్షపణకుడు అనేటువంటి వాడు అడుగుతున్నాడు బుద్ధ పురుషుణ్ణి, నిన్ను ఒక ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను అన్నాడు. అనేసరికి అప్పుడు ఆయన అన్నాడు వెంటనే, ఆహా సరే, అరే క్షపణక, శాస్త్రకథామపి వేత్సి, నీకు శాస్త్రం గురించినటువంటి విచారం కూడా తెలుసునా నీకు, ఆహా సరే అడుగు, నువ్వేమడుగుతావో అడుగు, నేను చెప్తాను సుమా అన్నాడు. ప్రతీక్షామస్తావత్ ఉపసృచ్చ, కిం పృచ్ఛసి, ఏమడుగుతావో చెప్పు అన్నాడు. అనేసరికి ఇప్పుడు క్షపణకుడు ఈ బుద్ధ సిద్ధాంత పురుషుణ్ణి అడుగుతున్నాడు ఏమనంటే, భణతావత్ క్షణ వినాశినాత్వయా కశ్య కృతే ఇదం వ్రతం ధార్యతే, నువ్వు ఒక వ్రతాన్ని ధరించావు, అంటే బౌద్ధ వ్రతం దాన్ని తీసుకొని నువ్వు ఆచరిస్తున్నావు, నువ్వు నువ్వు ప్రతిదీ క్షణం అంటుంటావు, ఈ క్షణంలో మళ్ళా నువ్వు పోతావు, ఇప్పుడున్న తర్వాత ఈ క్షణం తర్వాత ఉన్న శరీరం వేరే, ఇంతకు ముందున్న శరీరం వేరే, తర్వాత ఇంకో క్షణంలో ఇంకో శరీరం వేరే మారిపోతుంది కదా, నువ్వు అసలు వ్రతం ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు అని, బుద్ధం శరణం గచ్చామి వ్రతాలు ఉన్నవి కదండి, ఆ చేసినటువంటి రీతిగా, కాబట్టి నువ్వు క్షణ వినాశినాత్వయ క్షణం క్షణంలో పోతుంటావు కదా, నువ్వు దేని కొరకు నువ్వు వ్రతం చేస్తున్నావు అని అడిగా, ఈ బౌద్ధ వ్రతాన్ని ఎలా ఎందుకు చేస్తున్నావు అని అడిగేసరికి అప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు, రే శ్రూయతా, నేను ఒక మాట చెప్తా విను, అస్మత్ సంతతి పతిత కశ్చిత్ విజ్ఞాన లక్షణ సముచ్ఛిన్న వాసన మోక్ష్యతే, మా సంతతిలో అంటే బౌద్ధ సంతతిలో ఉన్నటువంటి వారు ఒక విజ్ఞాన లక్షణం కలిగినటువంటి ఒక పురుషుడు మాకు మోక్షాన్ని ఇస్తాడు అని. అంటే అసలు నువ్వే క్షణికమైతే నీకు మళ్ళా మోక్షం ఇచ్చేది ఏమిటి, అసలు ఈ మాటే బాగాలేదు సరిగ్గా లేదు అని చెప్పిన సిద్ధాంతం, అంటే మన సిద్ధాంతం బాగాలేదని చెప్తున్నారు వాళ్ళిద్దరు అనుకోవటంలో అనమాట. అంటే ఇప్పుడు అడుగుతున్నాడు ఏమనంటే, నువ్వు క్షణమే క్షణం అన్నావు, ఎవరో ఒక మహానుభావుడు ఆ మన వాసనను పోగొట్టి మోక్షం కలిగజేస్తాడనే ఉద్దేశించే నేను వ్రతం చేస్తున్నానన్నాడు, అసలు ఈ వ్రతం క్షణ క్షణానికి మారిపోతూ ఉంటే నువ్వేం వ్రతం చేస్తావని అడిగాడండి. కానీ క్షపణ కూడా చెప్తున్నాడు, అరే మూర్ఖ, తస్మిన్నపి మన్వంతరే కోపి ముక్తో భవిష్యత్తి, ఏదో ఒక మన్వంతరంలో ఎవడో ఒకటి మోక్షాన్ని పొందుతాడు, అయితే తదస్తే సాంప్రతం నష్టస్య కీదృశం ఉపకారం కలిగిస్తుంది, వాడెప్పుడో వాడు నీకేం ఉపకారం చేస్తాడు, ఎప్పుడో ఒక మన్వంతరంలో వెళ్ళిపోయినటువంటి వాడు మోక్షాన్ని పొందినవాడు నీకేం ఉపకారం చేస్తాడు, కనుక ముక్తుడు నీకు ఉపకారం చేసే అవకాశం లేదు కదా. అంతేకాదు నిన్ను ఒక మాట అడుగుతున్నాను, కీదృశే ధర్మ కీదృశో ధర్మ ఉపదిష్ట కేనతే, అసలు నీకు ఈ ధర్మం ఉపదేశించిన వాడు ఎవడరా, ఇలాంటి అయోగ్యమైనటువంటిది ఎవరో మోక్షాన్ని పొందిన వాడు ఏమిటి, మళ్ళా నీకు జ్ఞానం కలగజేయటం ఏమిటి, అది కుదిరే విషయమే కాదు సుమా అని అన్నాడు. అనేసరికి నీకు ఎవరు చెప్పారు ఈ ధర్మం అని అడిగాడు. అంటే అతను చెప్తున్నాడు భిక్షు అంటున్నాడు, నన్ను సర్వజ్ఞైన భగవత బుద్ధేన ఉక్త అయం అయమే పూర్వ, ఇది వరకు ఎవరు చెప్పడం ఏమిటయ్యా, ఇది బుద్ధుడు చెప్పాడు అన్నాడు. అనేసరికి క్షపణ కూడా దానికి వెంటనే సమాధానం చెప్పాడు, అరే సర్వజ్ఞో బుద్ధ ఇది కథం త్వయా జ్ఞాతం, అసలు నువ్వు బుద్ధుడు సర్వజ్ఞుడని నీకు ఎలా తెలిసింది అని అన్నాడు. అనేసరికి అప్పుడు వెంటనే, నన్ను రే తదాగమైరేవ ప్రసిద్ధ బుద్ధ, ఆయన యొక్క ఆగమాలే ఆయన గ్రంథాలే ఆయన సర్వజ్ఞుడని చెప్పింది అని చెప్పి అన్నారు సర్వజ్ఞ అయితే. దానికి మళ్ళా క్షపణ కూడా సమాధానం చెప్తున్నాడు, అరే ఉజ్జిత బుద్ధక, నువ్వు అసలు బుద్ధుడిని విడిచిపెట్టేశావురా అబ్బాయి, ఎందుకంటే ఇది తస్య భాషతే ఆయన సర్వజ్ఞత్వం, ఆయన మాటే నీకు ఆయన సర్వజ్ఞుడు అని అన్నట్లయితే ప్రతిపన్న వచ్చి తదహమపి సర్వం జానామి, ఆయన సర్వజ్ఞుడు నువ్వు ఆయన మాటను బట్టి నువ్వు ఆయన మాటలు ఆయన చెప్పినటువంటి పుస్తకాన్ని బట్టి నువ్వు సర్వజ్ఞుడు అనుకుంటే
నేను కూడా భాషితం, నా మాట చెప్తున్నాను, నేను సర్వజ్ఞుని అని చెప్తున్నాను, నన్ను సర్వజ్ఞుడు నువ్వు ఎందుకు అనుకోవు అనుకోవాలి. త్వమపి నీవు కూడా పితృపితామహి సహా సప్తపురుషం అస్మాకం దాస. నేను చెప్తున్నాను ఒక మాట, నీవు 7 తరాల నుంచి మీరు మాకు దాసుడిగా ఉన్నారు సున్నా. అంటే మీ తాతలు తండ్రులు ఆ ముంతంగా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం సప్తపురుషం పురుషాంతరాల దగ్గర నుంచి మీరు నాకు దాసులుగా ఉన్నారు నేను చెప్తున్నా అని అనేసరికి వెంటనే ఆ మాట అనగానే భిక్షుకు కోపం వచ్చింది. ఏమిరా పాపాత్ముడా, పిశాచ స్వరూపుడా, నేను నీకు దాసుని ఏమిట్రా అన్నారు. అంటే నేనేం నిజంగా అంటలేదు, ఇలా అన్నాననుకో దానికి నీ సమాధానం ఏమిటి? ఇప్పుడు బుద్ధుడు చెప్పిన మాటను బట్టి బుద్ధుడు సర్వజ్ఞుడు అని నువ్వు అనుకుంటున్నావు, మాట బట్టే నువ్వు సర్వజ్ఞుడు అనుకుంటే నువ్వు శబ్దాన్ని ప్రమాణంగా తీసుకున్నట్టేగా. అలా తీసుకుని ఆయన సర్వజ్ఞుడు అనుకున్నట్లయితే నేను నా మాటను బట్టి కూడా నేను సర్వజ్ఞుడు అని అనుకోవచ్చు, కాను ఎందుకు అనుకోవట్లేదు అని అంటున్నాడు. అంటే కేవలం వాడు ప్రత్యక్షమేకం చార్వాక, చార్వాకులు ప్రత్యక్షమైన ప్రమాణం ఒకటే అంటారు, బౌద్ధులు ప్రత్యక్ష అనుమానములు రెండు ప్రమాణం అంటారు. దీన్ని బట్టి వాళ్ళని సర్వజ్ఞత్వాన్ని నువ్వు నిర్ణయించుకున్నట్టయితే నేను కూడా ఈ మాట చెప్తాను, దాన్ని బట్టి నన్ను సర్వజ్ఞుడు అని ఎందుకు అనుకోవని క్షపణకుడు అడుగుతున్నాడు బుద్ధ పురుషుణ్ణి. అనేసరికి దానికి వెంటనే అరే విహారదాసి భుజంగా వెంటనే కోపం వచ్చిందండి. ఆ మాటనే సమాధానం చెప్పకపోయేసరికి ఆవేశం వస్తుంది, ఆవేశం వచ్చినప్పుడు వాడి దోషాలన్నీ బయటికి కక్కుతూ ఉంటాడండి. వెంటనే ఆ భిక్షువు ఎప్పుడైతే నన్ను పట్టుకొని ఇంత మాట అంటావా నువ్వు, నేను మా 10 తరాలు 7 తరాల నుంచి నీకు దాసులం అంటావా అని ఆ భిక్షువు కోపం వచ్చి క్షపణకుడిని తిట్టాడు. తిడితే వెంటనే అన్నాడు క్షపణకుడు, ఆయన వేశ్యా స్త్రీలోలుడు అయినటువంటి ఓ భిక్షు, నువ్వు నన్నేమిట్రా బ్రహ్మాండంగా గట్టిగా గదమాయించి అరుస్తావు, విలాసదాసి భుజంగా, విలాసదాసి అంటే వేశ్యాస్త్రి ఎందు ఆసక్తి కలిగిన ఓ విటుడా అని చెప్పి, దుష్ట పరిభ్రాజక, దుష్టమైన సన్యాస వేషం వేసుకున్న వాడివి, దృష్టాంతయేషమయా దర్శిస్తా. ఊరికే ఉదాహరణకి చెప్పా, నువ్వు 7 తరాల నుంచి నాకు దాసుడు అని అనుకున్నాను అనుకో, అప్పుడు నేను సర్వజ్ఞుడేనా అని నేను అంటం కోసం సరదా కన్నాను అంటుంటే అనుచారలేదు, అలా అన్నానయ్యా అన్నాడు. తత్ ప్రియంతే విశ్రద్ధం భణామి, నీకు మంచి మాట, నీకు సంతోషం కలిగే మాట చెప్తా, బుద్ధానుశాసనం పరిహృత్యా, నువ్వు బుద్ధుల యొక్క అనుశాసనాన్ని విడిచిపెట్టి అర్హతానుశాసనమేవ అనుసరించా. అర్హత అంటే జైనుడి యొక్క మన మతంలోకి వెళ్ళిపో, నీకు ఈ బుద్ధ శాసనం బాగా లేదు, వాళ్ళ శాసనం బాగా ఉంది, వాళ్ళ యొక్క గ్రంథాలు బాగున్నాయి, దిగంబర మతమేవ ధారయతు భవాన్, నువ్వు దిగంబర మతానికి వెళ్ళిపో, ఎందుకంటే ఈ క్షపణకుడు దిగంబర మతాను యాయి, అందువల్ల నువ్వు అటు వెళ్ళిపో అని అన్నాడు అనమాట. అనేసరికి అపిచ భిక్షు, ఆహ్ పాప స్వయం నష్టపరా అని వినాశయితం ఇచ్చేసి, నువ్వు పాడవటమే కాకుండా నన్ను కూడా పాడు చేద్దామని అనుకుంటున్నావా, ఇది సరిగ్గా లేదు, నువ్వు చేసిన పద్ధతి. స్వరాజ్యం ప్రాజ్యం ఉత్సృజ్య లోకే నింద్యాం అనిందిత అభివాంఛతి కోనామ భవానివ పిశాచతాం. అంటే దివ్యమైన బౌద్ధ సిద్ధాంతంలో స్వర్గరూపమైనటువంటి రాజ్యం ఉంది, అది చాలా గొప్పది, అలాంటి రాజ్యాన్ని మేము పొంది విడిచిపెట్టి నింద్యమైనటువంటి ఆ హీనమైనటువంటి ఈ దిగంబర మతాన్ని మేము తీసుకుంటామా? ఎవరైనా సరే ఈ దివ్యలోకాల్లో ఉన్నటువంటి భోగాన్ని అనుభవిస్తూ పిశాచ రూపాన్ని పొందడానికి ఏ విధంగా ఇష్టపడడో, అలాగే దివ్యమైనటువంటి బౌద్ధ మతంలో ఉన్నటువంటి వాడు దిగంబర మతాన్ని ఏ రకంగా కూడా ఇష్టపడడు, కాబట్టి నువ్వు నాకు ఆ పిచ్చి సలహా చెప్పవద్దు, నువ్వు పాడైపోయింది కాకుండా నన్ను ఈ రకంగా చెప్పవద్దు అని క్షపణకుడితోటి బుద్ధ పురుషుడు అన్నాడు. అపిచ అర్హతామపి ధర్మ వేదనం కశ్రద్ధ దాతి, అసలు ఈ జైనుల్లో ధర్మం ఏముందయ్యా, వాళ్ళ జ్ఞానం ఎంత, వాళ్ళకు ఉన్నటువంటి విధానం ఏమిటి, కాబట్టి వాళ్ళు మావు చెప్పేది ఏమిటి కనుక అని బౌద్ధులు జైనుల మీద మళ్ళా తిరుగుబాటు చేస్తున్నారన్నమాట. క్షపణక, ఆ క్షపణకుడు మళ్ళా దాని మీద అంటే అతను మళ్ళా వాదన కొద్దిగా ప్రారంభం చేస్తారు. ఇది మళ్ళీ శుక్రవారం చెప్తున్నాను. యా వాసుదేవ హరి పడుకుని ముందుగానే ఆపేస్తున్నాం, కానీ ఓపిక తక్కువగా ఉండదు. Thank you.